భగవద్గీత నాలుగవ అధ్యాయం జ్ఞానయోగం. ప్రతిరోజు ఈ కార్యక్రమానికి ముందుగా ఒక్క రెండు నిమిషములు మనం నామస్మరణ చేస్తున్నాము. ఇది ఒక చక్కని సంప్రదాయం. ఏ కార్యం ప్రారంభించినప్పటికీ కూడా ఆ సర్వేశ్వరుని యొక్క కృపాకటాక్షం లేనిదే జయప్రదంగా ఎట్లా జరుగుతుంది చెప్పండి. బ్రహ్మాండమంతయును ఆవరించి ప్రతి ప్రాణి యొక్క హృదయంలో సాక్షీభూతంగా వెలుగుతున్నటువంటి ఆ పరమాత్మను సంస్మరించటం మన యొక్క విద్యుక్త ధర్మం. అది మన హృదయంలోనే సాక్షీభూతంగా ఉన్నారండి ఇది ప్రతి ప్రాణి యొక్క హృదయంలో. చూడండి వారి స్తోత్రంలో చూడండి, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం. ప్లీజ్ అండర్లైన్, సర్వధీ సాక్షిభూతం. అద్భుతమైన విశేషణం అండి పరమాత్ముడి. భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. సద్గురు అంటే జగద్గురు, అది పరమాత్మ అందరి యొక్క గురు అండి. గురువు గురోర్గురు, అది గురువులకు కూడా గురువు అండి. అది వారిని ప్రార్థన చేయటం, వారిని సంస్మరించటం, ఇది ఒక చక్కని సంప్రదాయం. ఎందుకు అని మీరు అడగచ్చు. దానికి సమాధానం సంజయులు వారు భగవద్గీత చివరి అధ్యాయంలో చివరి శ్లోకంలో చెప్పారండి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ. అది ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉనికి ఉంటుందో, ఎప్పుడు మనం ఆ శ్రీకృష్ణ పరమాత్మను మన హృదయంలో పదిలపరుచుకుంటామో అక్కడ అప్పుడు ఏం జరుగుతుంది, కొన్ని వస్తువులు వచ్చి చేరతాయటండి. ఏమిటి ఆ వస్తువులు చూడండి, శ్రీ ఐశ్వర్యం విజయం సక్సెస్. చూడండి ఏ కార్యమైనప్పటికీ అది జయప్రదంగా జరుగుతుందని. విజయోభూతి చూడండి సంపద, ధ్రువ నీతి నీతి ధర్మం, ఇవన్నీ కూడా చక్కగా తాండవిస్తూ ఉంటాయండి. ఎక్కడ ఎత్ర అన్నాడు, ఎక్కడ ఈ శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడైనటువంటి అర్జునుడు వీరి యొక్క సన్నిధి చూడండి అక్కడ ఏం జరుగుతాయంటే ఇటువంటివన్నీ అన్న మహత్తరమైనటువంటి ప్రతి వారు కోరేది విజయం కదండి, సంపద కదా, ఐశ్వర్యం, ఇవన్నీ ఏ విధంగా వస్తాయి చెప్పండి. ఇది ఆ భగవంతుని యొక్క కృపాకటాక్షం చేత అని సంజయులు వారు లాస్ట్ వర్స్ అండి భగవద్గీతలో ఈ శ్లోకం చెప్పి ముగించేసినారన్నది. కానీ ఏక శ్లోకి అంటారండి ఈ శ్లోకాన్ని, మళ్ళీ చెప్తున్నాను చక్కగా కంఠస్థం చేయండి. యత్ర యోగేశ్వర కృష్ణో 78వ శ్లోకం చివరి అధ్యాయం 18. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతిర్ ధ్రువా నీతిర్మతిర్మమ. మహాభారత యుద్ధం ఇంకా జరగలేదు, ఇంకా కొద్ది రోజుల్లో జరగబోతున్నది. ఆ సమయంలో ఉండండి. ఇద్దరు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారండి, ఎవరు తెలుసునండి, దుర్యోధనుడు అర్జునుడు. ఇద్దరు కూడా శ్రీకృష్ణ పరమాత్మను సహాయం అర్థించటానికి, యుద్ధంలో సహాయం అర్థించటానికి ఇద్దరు వెళ్ళారండి. ఎక్కడికి, కృష్ణ పరమాత్మ దగ్గరికి. సరిగా ఆ సమయంలో వారు పండుకున్నారండి, ఎవరు, కృష్ణుడు గారు. అప్పుడు వారిని లేపటం మంచిది కాదని చెప్పి దుర్యోధనుడు, వారు లేవంగానే గనక నేను ఇంటర్వ్యూ తీసుకుంటే, ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు గనక వస్తే నేను వెంటనే సైన్యం కోరుకుంటాను అని ఆ తల దగ్గర కూర్చున్నాడండి. అంటే కన్ను కదా చూచేది, మొదట్లో చూడంగానే మాట్లాడేది నోరు కదా, అందుచేత తల నోరు ఎక్కడ ఉన్నాయో అక్కడ కూర్చున్నాడండి. ఎవరు, దుర్యోధనుడు. అర్జునుడు ఎక్కడ కూర్చున్నాడంటే నీ పాద కమల సేవయు అని కాళ్ళ దగ్గర కూర్చున్నాడండి. కృష్ణ పరమాత్మ పండుకుని లేవంగానే అకస్మాత్తుగా లేచి కూర్చున్నాడు, ఎదురుగుండా ఉన్న అర్జునుడిని చూచాడండి. చూచి అర్జునుడు గారు బాగున్నారా అని చెప్పి కుశల ప్రశ్నలు వేస్తుంటే దుర్యోధనుడు గుండె బదలు అవుతున్నది వెనక, ఎక్కడ ఈయన సైన్యం కోరుకుంటాడు అని చెప్పి. మొదట ఫస్ట్ ఇంటర్వ్యూ అర్జునుడికి వచ్చిందండి, దుర్యోధనుడికి రాలేదు. అప్పుడు అర్జునుడు గారు ఏమిటి కదా, ఏమొచ్చింది, ఎందుకు వచ్చినారని. ఏం లేదండి, యుద్ధం జరగబోతుంది, తమ యొక్క సహాయం అపేక్షించి వచ్చినామని. నాకు రెండున్నాయి, నేను నా సైన్యం, చూస్ వన్ అన్న. ఏదో ఒకటి కోరుకోండి రెండిట్లో, నన్నన్న కోరుకోండి, నా సైన్యం అన్న కోరుకోండి అని. అర్జునుడు గారు సామాన్యమైన వ్యక్తి కాదండి, బాగా ఆలోచించినారు. జడమైన వస్తువులు కోరుకుంటే ఏం లాభం, చైతన్యమైనటువంటి బ్యాటరీ, అది కనుక ఆ స్పిరిచువల్ బ్యాటరీ కనుక మనం కోరుకుంటే అద్భుతమైనటువంటి పరిణామాలు కలుగుతాయని వారికి బాగా తెలుసండి. అంచేత కృష్ణ పరమాత్మ మీ సైన్యం నాకు అక్కర్లేదు, తమరు మాత్రం మా వైపు ఉండండి చాలు, తమరి సాన్నిధ్యం చాలు మాకు
అని అర్జునుడు కోరుకుంటే వెనక దుర్యోధనుడు ఎంత ఆనందపడ్డాడంటే అబ్బు చెప్పటానికి లేదండి, ఒరివరే సైన్యం కోరుకోలేదు ఇక నా వంతు వస్తుందని చెప్పి ఇటు తిరిగినాడు ఎవరు కృష్ణుడు. ఆ దుర్యోధన్ గారు బాగున్నారా, బ్రహ్మాండంగా బాగున్నాం, ఆ యుద్ధం జరగబోతుందండి తమ సహాయం, నాకు రెండు ఉన్నాయి ఒకటి కోరేశాడు ఆయన ఎవరు అర్జునుడు గారు, ఇంకో మిగిలింది ఏమిటి నా సైన్యం కావాలంటే తీసుకోండి అన్నాడండి. అదేనండి కావాల్సింది 10,000 అన్నాడు ఆయన. దుర్యోధనుడికి సైన్యం పోయింది, అర్జునుడు గారికి కృష్ణుడు వచ్చారు. అంటే ఏమిటి, అర్జునుడు ఇంజన్ కొట్టేశాడు, దుర్యోధనుడు బూట్స్ పెట్టెలు తీసుకుపోయినాడు అండి. చూచారా ఏవైనా ఉపయోగం ఉందా చెప్పండి. ఆఖరికి ఏం జరిగింది చెప్పండి, ఏం జరిగింది, ఎత్ర యోగేశ్వర కృష్ణం, ఏవైపు కృష్ణ పరమాత్మ ఎక్కువ ఉనికింది అక్కడ జయం తాండవించిందండి. చూచారా ఇది కేవలం ఒక కథారూపంగా ఉన్నప్పటికీ కూడా నిత్య జీవితంలో మనం దాని యొక్క అంతరార్థమును బాగా గ్రహించి ఆచరణలో పెట్టాలండి. ఏమిటి దాని అంతరార్థం చూడండి, ఆ చైతన్యమైనటువంటి వస్తువు ఎక్కడున్నదో అక్కడ జయం తప్పదండి. ఈ సంసార దుఃఖం ఎంతో దాంట్లో కుమిలిపోయి మునిగిపోయి సంసార సముద్రంలో జనులు ఎన్ని దుఃఖాలు అనుభవిస్తున్నారు, ఈ దుఃఖం పోవటానికి ఉపాయం ఏమిటి చెప్పండి. అది ఆనంద సముద్రం మన యొక్క స్వరూపంగా ఉండి చూడండి, కృష్ణ పరమాత్మ మొదట్లో నోరు తెరవంగానే ఇదే చెప్పినారండి, ఆయన దుఃఖపడేవారం కాదు మీరు గాని వారు గాని నేను గాని దుఃఖపడేవారం కాదు, మన స్వరూపమే ఆనందం, ఓషన్ ఆఫ్ బ్లిస్, అది సముద్రం, ఆనంద సాగరం, సచ్చిదానంద సాగరం, అది మన యొక్క స్వరూపం. అది మర్చిపోయి ఈ దుఃఖంలో కుమిలిపోతుంటే ఇది నిజంగా మానవుని యొక్క కర్తవ్యమేనా, ఇది ధర్మమేనా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చక్కని వాక్యం ప్రశ్న చేసినారండి. ఇది కనుక చైతన్యమైనటువంటి వస్తువుని మనం ఎంత ఇంత ఎక్కువగా మనం సంస్మరించుకుంటే అంత మంచిదండి. సరే పొద్దున్నే లేవగానే ఒక్కసారి స్మరణ చేయండి. పెద్దలు చెప్పినారు బిగిన్ ది డే విత్ ప్రేయర్, అది స్టార్ట్ ది డే విత్ గాడ్, స్టార్ట్ ది డే విత్ గాడ్, ఎండ్ ది డే విత్ గాడ్, ఫిల్ ది డే విత్ గాడ్, దిస్ ఈస్ ది వే టు గాడ్. ఎంత చక్కని వాక్యం. రోజు ప్రారంభంలో నిద్ర లేవగానే మొదట్లో దైవ చింతనతో మీరు ప్రారంభం చేయండి, మరో రాత్రి పరుండబోయేటప్పుడు ఇంకొకసారి మళ్ళా స్మరణ చేయండి, మధ్యలో కూడా ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటుందో అప్పుడప్పుడు దైవ స్మరణ చేయండి. ఇదే భగవంతుని పొందటానికి మార్గం. మళ్ళీ చెప్తున్నాను, స్టార్ట్ ది డే విత్ గాడ్, ఎండ్ ది డే విత్ గాడ్, ఫిల్ ది డే విత్ గాడ్, దిస్ ఈస్ ది వే టు గాడ్. ఇంతకు మించిన బోధ ఇంకేమైనా ఉందే చెప్పండి. వ్యవహారం చేస్తున్నప్పటికీ ఆ వ్యవహారంలో కూడా మనం దైవమును మర్చిపోకూడదండి. గీతలో ఏం చెప్పారు, మాం అనుస్మర యుధ్యచ, 8వ అధ్యాయం చూడు, అక్షర పరబ్రహ్మ యోగంలో చక్కని అష్టాక్షరీ మంత్రం చెప్పారు చూడు. యుద్ధచ నీ వ్యవహారం చేసుకో, యుద్ధం అంటే అర్జునుడు గారికి క్షత్రియుడు కాబట్టి శాస్త్ర ధర్మం యుద్ధం కాబట్టి వారికి యుద్ధం చెప్పారు, తక్కిన వారికి మీకు వ్యాపారం, వారికి వ్యవసాయం, ఇంకొకరికి ఉద్యోగం చేసుకోండి, తప్పులేదు. యుద్ధచ మీ వ్యవహారం చేసుకోండి, మీ కార్యక్రమం చేసుకోండి, బట్ డోంట్ ఫర్గెట్ ది లార్డ్. మాం అనుస్మర, శాశ్వతమైన వస్తువుని మర్చిపోతే ఎట్లా చెప్పండి, అది జడమైనటువంటి వస్తువులో పడిపోతే ఆఖరికి సంరక్షించేది ఎవరు చెప్పండి, ఎవరండి అంత్యకాలంలో ఎవరండి కాపాడేది చూడు. సర్వం వ్యర్థం మరణ సమయే సాంబయేక సహాయ, సర్వం వ్యర్థం మరణ సమయే, అంత్యకాలంలో ఏది కూడా వెంటరాదు, ఏది సహాయపడదు చూడు. ఒకసారి అండి యముడు గారు ఒక పాపి మెళ్ళో పాశం వేసుకుని ఈడ్చిపోతున్నట్టండి, యముడు గారు ఈడ్చిపోతుంటే వాడు బాధ పడలేక దారిలో యముడు గారు నన్ను ఈడ్చిపోతున్నారు బాగానే ఉంది కానీ ఒక్క నిమిషం ఆగండి అన్నాడండి. ఎవరు, పాపి యముడిని ప్రార్థించారు. ఇంతవరకు హిస్టరీలో ఎంతమందినో తీసుకుపోయినాడు కానీ ఇట్లా అడిగిన వాడు ఎవడు లేడండి. ఇది అంచేత యముడు గారికి ఆశ్చర్యం కలిగి ఏడు ఆపమంటున్నాడేమిటి కారణం, ఎందుకు ఆపాలయ్యా అన్నాడండి. ఏం లేదండి కొంచెం వెనక్కి తిరిగి చూడాలి అంతేనండి అన్నాడు. ఇది ఆయనకి ఇంకా ఆశ్చర్యం వేసింది, ఏమిటి వెనక్కి ఎందుకు తిరగాలని చెప్పి. సరే యముడు గారు ఆపారు, వీడు వెనక్కి తిరిగాడు, మళ్ళా యముడు గారు వీడు చూపోండి అన్నాడు. ఎందుకు వెనక్కి తిరిగావు అని అడిగాడు యముడు. ఏం లేదండి నా జీవితంలో చాలా మందిని పోషించాను, ఒక్కడైనా సహాయానికి వస్తున్నాడు ఏమో చూచాను అని. ఎవడొస్తాడు చెప్పండి ఆ టైంలో. కనుక వెంట వచ్చేది ఏంటంటే మన పుణ్యకర్మ, మన శుభకర్మ, మన పరోపకార కర్మ, మన దైవ భక్తి చూడండి, ఇది కాపాడుతుందండి అది అంత్యకాలంలో ఎప్పుడైనా. కనుక జీవితకాలంలో దాన్ని ఆర్జించాలా లేదా చెప్పండి. ధనమును ఆర్జించి రోజు ఒక హుండీ, ఒక హుండీలో కనుక ఒక పైసా వేస్తే సంవత్సరానికి 3 రూపాయలు అవుతుందండి దాదాపు. దాంతో తీర్థయాత్రలు చేస్తుంటారు కొందరు, రోజు హుండీలో కొంత పైసా వేస్తుంటారండి. అదేవిధంగా ఒక హుండీలో మనం పుణ్యం అనేటువంటిది రోజు కొద్దిగా వేయాలండి, వేస్తే సంవత్సరానికి కానీ ఇంకా 2-3 సంవత్సరాలకి ఎంత పుణ్యం వస్తుంది చెప్పండి. ఇది మన జీవితంలో ఎంత పుణ్యం ఆర్జించిన వారవుతాం లేదే. రామరామ జీవితంలో అయ్యా పుణ్యానికి హుండీ పెట్టలేదండి, పాపానికి హుండీ పెడుతున్నారండి. ఇది సరే
రోజు ఏదో పాడు కర్మ చేయటం, వాడిని తిట్టడం, వీడిని కొట్టడం, అపకారం చేయటం, అవినీతి అధర్మం, దీంతో మునిగిపోతున్నదండి. ఆఖరికి అంత కాలంలో వాడి గతి ఏమవుతుంది చెప్పండి? ఈనాడు మన కళ్ళెదట ఎంతో హీనమైనటువంటి ప్రాణులు మనం చూస్తున్నాం చూడండి. చీమలు ఉన్నాయి, దోమలు ఉన్నాయి, పందు ఉన్నది, గాడిద ఉన్నది, అవి కూడా ప్రాణులే కదా, అవి కూడా జీవులే కదా. ఎందుకు వాటికి అంత బాధ, అంత హీనమైనటువంటి స్థితి ఎందుకు కలిగింది? ఒకసారి ఆలోచించండి. శ్రీకృష్ణ పరమాత్మరే 16వ అధ్యాయంలో చెప్తారండి, ఈ జీవితంలో ఎవరు అవినీతి, అధర్మం, అన్యాయం, దంభం, దర్పం ఇటువంటి హీనమైనటువంటి గుణాలని ఆర్జించుకుంటారో వాళ్ళందరినీ మూటగట్టుకుని నీచమైనటువంటి జన్మల్లో విసిరివేస్తానని చెప్పి గీతలో చెప్పారండి. చూడు ఆ శ్లోకం చెప్తాను వినండి. తాన్, తానంటే వారిని, అహం ద్విషద క్రూరాన్ సంసారేషు నరాధమాన్, నరాధములు, చూడు హోప్లెస్ స్పెసిమెన్స్ ఆఫ్ హ్యుమానిటీ, ఇది మానవుల్లో అతి లోయెస్ట్ స్థితిలో ఉన్నటువంటి వారన్నమాట. వాళ్ళందరినీ ఏం చేస్తారు? తానహం ద్విషద క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామి, ఐ షల్ త్రో, విసిరవతలు పారేస్తాను, క్షిప్ అంటే టు త్రో అది, క్షిపామ్యజశ్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు, అసుర గర్భం. రాక్షసులు కాని లేక క్రిమికీట కాదు కానీ హీనమైనటువంటి జాతుల్లో పడిపోతారు, ఎంత దౌర్భాగ్యం చూడు. చేతిలో అమూల్యమైనటువంటి అవకాశం, మానవ జన్మ అంటే సామాన్యం కాదండి అది, చక్కని బ్రెయిన్, భగవంతుని తెలుసుకునేటువంటి కెపాసిటీ. ఈరోజు జ్ఞాన యోగం కాబట్టి జ్ఞాన సంబంధమైనటువంటి విషయంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మానవుడై పుట్టిన తర్వాత ఇక జ్ఞానం కనుక ఆర్జించకపోతే వృధా అండి, జీవితం వృధా అయిపోతుందండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానము విజ్ఞానము దీని గురించి నొక్కి నొక్కి చెప్తున్నారండి. పశువుకి మానవుడికి ఇక్కడేనండి భేదం. పశువులన్నీ కూడా తింటున్నాయి, తాగుతున్నాయి, నిద్రపోతున్నాయి, ఆ విధంగా జీవితం వృధా అయిపోతున్నదండి. మానవుడు దానికి ఒక ప్రత్యేకత ఉన్నదని ఇదివరకు మీకు చెప్పినాను. ఏమిటి ఆ ప్రత్యేకత? బ్రహ్మావలోక ధిషణం టు రియలైజ్ గాడ్, తను సృష్టించిన వారు వారిని తెలుసుకుని వారి అనుభూతి పొందటం అనేది మానవుని యొక్క ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను వాడు ఉపయోగించుకుంటున్నాడా చెప్పండి? బ్రహ్మావలోక ధిషణం, భగవానుడు ఆ బ్రహ్మదేవుడు సృష్టించేటప్పుడు చక్కని ఆ మెంటల్ కెపాసిటీ పెట్టాడు, ఆధ్యాత్మికమైనటువంటి తత్వం, భగవంతుని తెలుసుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని అనుగ్రహించినాడు. ఏ జంతువు అయినప్పటికీ పుట్టుకతో ఏ విధంగా ఉంటుందో చచ్చేటప్పుడు కూడా అట్లాగే వస్తుందండి. చూడండి, ఏ జంతువు అయినప్పటికీ, మానవుడు స్పెషాలిటీ చెప్తున్నాను వినండి, ఏ జంతువు అయినప్పటికీ పుడితే ఏమండి చచ్చే వరకు కూడా ఆ సంస్కారం మారదండి. ఇప్పుడు పిల్లండి, పిల్లిని పిలుచుకురండి, కూర్చోబెట్టండి, సంవత్సరం బోధ చెప్పండి. పిల్లిగారు, అహింస పరమో ధర్మ, ఎలుకల్ని చంపవద్దు. సంవత్సరం వరకు వింటుందండి, సంవత్సరం అయిన తర్వాత ఎలుక వస్తే గబాళం పట్టేస్తుందండి. చూచారా ఏమి ఉపయోగం చెప్పండి? ఆ బోధ వాటికి ఏమి ఎక్కదండి, మనస్సుకి ఎక్కదు. అదే బోధ సంవత్సరం మనుషుని కూర్చో చెప్పండి, మనుషుని కూర్చోబెట్టి వాడిలో కొంత మార్పు వస్తుందండి. చూచారా, కనుకనే సత్సాంగత్యం అని చెప్పి పెద్దలు చెప్పిన కారణం అండి. నాయన పెద్దల యొక్క సాంగత్యంలో చక్కని విషయాలని గ్రహించును. అసలు నువ్వు ఎందు కొరకు వచ్చినావో, నీ నిజస్వరూపం ఏమిటో, నీ జీవిత లక్ష్యం ఏమిటో, ఇవన్నీ పెద్దల దగ్గర మానవుడు తెలుసుకోవాలండి. తెలుసుకుంటే కొద్దిగా మార్పు వస్తుందండి. కనుకనే సత్సాంగత్యం అని పెద్దలు చెప్తారు, సత్సంగం అది. కనుక తన యొక్క స్వరూపం ఇవన్నీ ఎట్లా తెలుస్తుందని పెద్దల యొక్క సాంగత్యం, ఇటువంటి ఆధ్యాత్మిక గ్రంథముల యొక్క పరిచయం దీనివల్ల జరుగుతుందండి. వీడు గనక అభ్యాసం చేస్తూ చేస్తూ రాగా తప్పకుండా మార్పు కలుగుతుందండి. జంతువులకి మానవుడికి ఇక్కడే భేదం. చూచారు, జంతువుల్లో మార్పు, ఇప్పుడు సింహం ఏమండి ఎంత మీరు బోధ చేసినా దాని యొక్క ఆ మెంటాలిటీ ఉన్న చూడండి, ఒక ప్రాణిని హింసించడం అనేది ఇది వదలదండి అది. మానవుడు అట్లా కాదండి, ఇప్పుడేనైనా నువ్వు చేసేది పాపం, ఒక ప్రాణిని బాధ చేస్తున్నావు అంటే నిన్ను నీవు బాధ చేసుకున్నట్టే, భగవంతునికి అది అపచారం అని చెప్పి బాగా చెప్తే చెప్తే కొంతమే మార్పు వస్తుందండి సార్ అది. కనుక ఈ మార్పును కలుగు చేసుకోవటం అనేది మానవత్వం. ఇదివరకు ఎన్నో జన్మల నుంచి హీనమైనటువంటి గుణాలు, దౌర్భాగ్యమైనటువంటి జీవితం గడుపుతూ వచ్చాడు ఇప్పటి వరకు. ఇప్పుడు ఆ పూర్వజన్మ సుకృతం వల్ల వీడికి సత్సాంగత్యం, మంచి గ్రంథముల యొక్క పరిచయం, ఆరోగ్యం, ఇవన్నీ కూడా చక్కని అవకాశములు ఉన్నాయండి. ఇప్పుడే మనం ప్రయత్నం చేయాలండి. శ్రీకృష్ణ పరమాత్మ రేపు 5వ అధ్యాయంలో చెప్పబోతారు. చూడు, కోపము, అసూయ, ద్వేషము, ఈ దుర్గుణములన్నింటినీ ఎప్పుడు అరికట్టాలంటే బిఫోర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ. శక్నోతి, రేపు వచ్చే శ్లోకం అండి, శక్నోతి హైవయస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నర. ప్రాక్ శరీర విమోక్షణాత్ అంటే చేయండి, ఈ సాధనలన్నీ ఎప్పుడు చేయాలి తెలిసిన, శరీరం పడిపోవటానికి పూర్వమే. శరీరం ఎప్పుడు పడిపోతుంది ఎవరికి తెలియదు కదా, గ్యారంటీ లేదు కదా, దేర్ ఫోర్ హీ మస్ట్ బి ప్రిపేర్డ్ ఆల్వేస్, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తస్మాత్ సర్వేషు కాలేషు
కనుక జీవితం అనేది మహాప్రమాదకరమైనటువంటిది, ఒక బుడగ వంటిదండి, ఎప్పుడు చితికిపోతుందో ఎవరికి తెలియదు. అటువంటిప్పుడు మేనమేషాలు లెక్క పెట్టుకుని తర్వాత కొందరు అంటారండి, ఏమైనా ధ్యానం చేసుకోమంటే ఇప్పుడు కాదు నేను ఉద్యోగం చేస్తున్నాను రిటైర్ అయిన తర్వాత అంటాడు. ఆ రిటైర్ అయ్యే వరకు వీడు ఉంటాడో పెద్ద రిటైర్మెంట్ వస్తుందో ఎవడికి తెలుసు చెప్పండి. కనుక ఇటువంటి సందర్భంలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత శీఘ్రంగా ఈ ఆధ్యాత్మిక విషయంలో మనం పరిచయం పొందుతామో అంత ధన్యులమండిది. ఒక చిన్న దృష్టాంతం చెప్తాను. ఒక ఆశ్రమం ఉందండి, ఆ ఆశ్రమంలో గురువు గారు ఉన్నారు, ఒక శిష్యుడు ఉన్నాడండి. ఆ శిష్యుడు ఎంత చక్కగా సేవ చేస్తాడంటే ఏమండి, ప్రాణం కూడా అర్పణ చేసేటంత ఇదిగా చేస్తాడండి వాడు. గురువు అంటే వాడికి ప్రాణం అది, ఎప్పుడు విసురుతుంటాడు, ఊడుస్తుంటాడు, గురువు గారికి గుడ్డలు ఉతుకుతూ ఏదో సేవ చేస్తాడు. గురువు గారికి చాలా ఆనందం. కానీ ఒక్క అవగుణం ఉందండి వాడికి, ఏమిటో తెలుసునండి, వాడి కంఠం బొంగురు గొంతు అండి వాడికి. వాడు మాట్లాడుతుంటే కర్ణ కఠోరంగా ఉంటుందండి. మరి ఎందుకు వచ్చిందో వాడి పూర్వజన్మ, ఇది పాడు కంఠం అండిది. అంచేత వాడు మాట్లాడుతుంటే గురువు గారు రెండు చెవులు మూసుకుంటాడు, ఎందుకంటే వినటం మహాకష్టం అండి బొంగురు గొంతు వాడికి. ఇదొక్కటే గుణం అండి అవగుణం, తక్కినన్ని బాగా ఉన్నాయండి. అంచేత పెద్దలతో సంప్రదించాడు గురువు గారు, మా శిష్యుడికి గొంతు బాగుపడాలంటే ఏదైనా ఉపాయం చెప్పండి అన్నారు. చాలా మంది ఒక సలహా ఇచ్చారు, ఏమిటంటే వాడికి సంగీతం నేర్పండి అన్నారండి. వెంటనే గురువు గారు మాస్టర్ గారిని పిలిపించారు, సంగీతం మాస్టర్ గారిని పిలిపించి రోజు ఒక గంట ట్యూషన్, ఏది సంగీతం, వాడిని కూర్చోబెట్టి ఆశ్రమంలో చక్కగా సంగీతం, ఇవన్నీ రాగం తాళం పల్లవి ఇవన్నీ నేర్పుతున్నారండి వాడికి. సంవత్సరం పూర్తయిందండి, వాడి కంఠం ఎట్లా మారిపోయిందంటే కోకిల స్వరం వచ్చిందండి వాడికి. అప్పుడు గురువు గారు చెప్పారు, రే ఇక మీదట నీ పాత గొంతురు బొంగుతో మాట్లాడబాక, ఇప్పుడు మంచి స్వరం వచ్చింది కోకిల స్వరం, ఈ స్వరంతో తాళంతో రాగంతో పల్లవితో నాతో మాట్లాడు, నాకెంతో ఆనందంగా ఉంటుందని చెప్పాడండి. సరే అన్నాడు. ఒకనాడు గురువు గారు 2 మైళ్ళ దూరంలో ఒక ఊరుందండి, అక్కడేదో పని మీదకి పోయినాడు. శిష్యుడు ఒక్కడే ఉన్నాడండి ఆశ్రమంలో. పర్ణకుటీరం టాటాతో చేసినటువంటి ఒక ఇది ఉందండి పూరి గుడిస, దాంట్లో నివాసం. ఏ పొరపాటునోనండి ఈ కుటీరం నిప్పంటుకుందండి, దగ్గదగ మండిపోతున్నది. అప్పుడు శిష్యుడండి గురువు గారికి వార్త చెప్పడానికి పరిగెత్తాడండి ఊళ్ళోకి. పరిగెత్తి ఊళ్ళో పట్టేశాడండి గురువు గారిని. ఇక చూడండి వార్త ఎట్లా చెప్తున్నాడు తెలుసండి. గురువు గారు కాంభోజరాగం ఆది తాళం మొదలు పెట్టాడు. ఏమిటి చెప్పరా గురువు గారే, ఏమిట తమరి కుటీ అన్నాడు. మన చూడండి రాగంతో మాట్లాడమన్నాడుగా, అందువల్ల సాగదీశాడు 5 నిమిషాలండి. ఏమిట్రా తమరి కుటీరం, ఏమిట్రా చెప్పరా, పరశురామ ప్రీతి అన్నాడండి ఆఖరికి. కాలిపోతున్న ఊరి దుంపదే, మామూలు మాటలు అయితే రాగంతో చెప్పన్నాడు కానీ ఇల్లు కాలిపోతుంటే నీకు రాగం రా ఇప్పుడు. ఈ పరిస్థితిలో ఉన్నదండి సరే. ఆయుస్ ఎప్పుడు దిగజారిపోతుందో ఎవరికి తెలియదు, యమధర్మరాజు వచ్చి ఎప్పుడు పాశం వేస్తాడో ఎవరికి తెలియదు. మరి మీనమేషాలు లెక్క పెట్టుకుంటుంటే ఎట్లా చేయండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ బివేర్, జాగ్రత్తగా ఉండండి, ఎంత శీఘ్రంగా మానవుడు తరించడానికి ప్రయత్నం చేస్తే అంత మంచిది అని అనేకమైనటువంటి ఉపాయములు చెప్తున్నారు. 18 యోగములు భగవద్గీతలో ఉండండి. ఇంతవరకు 3 యోగములు పూర్తి చేసినాం, ఇది 4వది జ్ఞాన యోగం. నిన్నటి దినం ఏం జరిగింది చెప్పండి, కర్మయోగం. ఆ కర్మ అనేది మధ్యలో పెట్టి ఇటువైపు జ్ఞానం అటువైపు జ్ఞానం చక్కగా బోధించినారండి ఎవరు, శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకు అని మీరు అడగచ్చు, ఎందుకో తెలుసిన, బాడీ గార్డ్స్ లాగా ఉన్నారండి ఎవరు, జ్ఞానం. సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగం, ఈ జ్ఞానయోగం పేరు ఈ 4వ అధ్యాయం. 3వది ఏమిటి చెప్పండి, 2 జ్ఞానం 4 జ్ఞానం 3వది కర్మ. కర్మ అందరూ చేస్తున్నారు, అది పెద్ద గొప్ప కాదండి. పశువులు కూడా కర్మ చేస్తున్నాయి, అజ్ఞానులు కూడా కర్మ చేస్తున్నారు, అది ఒక లెక్క కాదండి. అది తెలుసుకొని జ్ఞానం కలిగి కర్మ చేయాలి. జ్ఞానం అంటే ఏమిటి చెప్పండి, బ్రహ్మాండం అంతా ఒకటే చైతన్యం వ్యాపించున్నదనేటువంటి ఆ సత్యం గనక తెలుసుకుంటే ఇక కర్మ ఎంత శుద్ధం అవుతుంది చెప్పండి. ఒక ప్రాణికి అపకారం చేస్తాడా చెప్పండి, తనకు తాను ఎట్లా అపకారం చేసుకోడో ఏ ప్రాణికి కూడా బాధ కలుగు చేయడు. ఇది ఎప్పుడు సంభవిస్తుంది, ఈ ఆత్మజ్ఞానం కలిగితేనే. విశ్వరూపం బ్రహ్మాండం అంతా యూనిటీ, ఆల్దో వి సీ డైవర్సిటీ ఇన్ ది యూనివర్స్ దేర్ ఇస్ యూనిటీ అనేటువంటి సత్యం గనక వాడికి తెలుసుకుంటే ఇంకా ఏ ప్రాణికి అపకారం చేయడండి. సరే కర్మ ఎంత శుద్ధమైంది మీరు 100 చెప్పండి, కర్మలో దోషాలు ఉంటాయి ఏది అజ్ఞానం లేకపోతే. ఈ జ్ఞానం గనక కలిగితే ఎప్పుడు దాంట్లో అవకతవకలు ఉండయండి, నిష్కామంగా చేస్తాడండి. సరే ఎందుకు వచ్చిన కర్మ, కర్తృత్వం దేనికి చెప్పండి. ఇప్పుడు ఎడతెరిగి కర్మ చేయాల్సిందే అందరూ, నడవటం కర్మ, భోజనం చేయటం కర్మ, శ్వాస పీల్చడం కర్మ, మాట్లాడటం కర్మ. ఈ కర్మ లేకుండా ఎవరు ఉండలేరని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చూడండి, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మ కృతో. అకర్మ అంటే కర్మ లేకుండా ఎవరు ఉండలేరు. కనుక తెలుసుకుని ఏ విధంగా కర్మ చేయాలో చేస్తే అద్భుతంగా రాణిస్తుందండి ఏది, ఈ జీవితం.
జీవితం ఎప్పుడు శోభాయమానంగా ఉంటుందంటే ఈ కర్మలో దోషాలు లేకుండా ఉంటే. కర్మ చేయకుండా ఎవడు ఉండలేడు. ఇప్పుడు చూడండి, కన్ను కంటి యొక్క పని ఏమిటి? చూడాలి కదా. ఏ చూస్తే తప్పేమిటండి? నోరు మాట్లాడచ్చు కదా. కానీ ఈ కన్ను ఆయన మంచి వస్తువులే లేక దైవ సంబంధమైనటువంటి ఇటువంటి చూస్తే ఎంతో బాగుండని పెద్దలు చక్కని బోధ చెప్తున్నారు. దురుపయోగం చేయబాకండి కంటిని, చెవిని దురుపయోగం చేయ, నోటిని దురుపయోగం చేయదు. జిహ్వే కీర్తయ కేశవం మురరి పుంచేతో భజ శ్రీధరం. ఒక భక్తుడు అండి కులశేఖరుడు, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఓ నాలుక పాడు మాటలు మాట్లాడబాక. కీర్తయ కేశవం మురరి పుం, చూడండి దానికి ఒక చక్కని వర్క్ ఇచ్చినాడు. జిహ్వే కీర్తయ కేశవం మురరి పుంచేతో భజ శ్రీధరం పాణి ద్వంద్వ సమర్చయాక్షుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయ లోచన ద్వయ హరే గచ్చాంగ్రి యుగ్మాలయం జిగ్రఘ్రాణ ముకుంద పాద తులసీ మూర్ధన్న మాధోక్షయం. ఇంద్రియములన్నింటికి చక్కని కార్యక్రమం ఇచ్చినారండి. ఏమండి చేసుకుంటే ఎంత బాగుంటుంది జీవితం, ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. కానీ దురుపయోగం చేస్తున్నాడు. ఇంద్రియములన్నింటిని వ్యర్థమైనటువంటి కార్యములో ప్రయోగింపజే, వాడిని కొట్టడం, వీడిని తిట్టడం, వాడిని దూషించడం, వీడిని ద్వేషించడం, ఇదేనండి. దీని కొరక మనకి ఇంద్రియములు ఇచ్చింది భగవంతుడు చెప్పండి. కానీ సద్వినియోగం చేస్తే ఏమవుతుంది తెలుసండి? ఆ ఇంద్రియముల యొక్క కార్యములు పవిత్రములు అయిపోతే ఇక మానవుడి యొక్క చిత్తం నిర్మలం అవుతుందండి. సరే, ఇంద్రియములు ఎప్పుడు శుద్ధమైందో మనస్సు శుద్ధం అవుతుందండి. అప్పుడు మనస్సు శుద్ధమైతే అంతరాత్మ అయినటువంటి పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతుందండి. ఇదేనండి జీవిత లక్ష్యం. కనుకనే నేను అర్జునం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని యొక్క ఒక ప్రశ్నను పురస్కరించుకుని ఎంత అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారో తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు కూడా జ్ఞానయోగం అని పేరున్నప్పటికీ కర్మయోగం యొక్క ప్రస్తావన వస్తుందండి ఈ అధ్యాయంలో. ఇప్పుడే వస్తాను దాని గురించి చెప్తాను. ఈ కాబట్టి కర్మయోగాన్ని గురించి మనం ఈ అధ్యాయంలో కూడా కొంచెం జ్ఞాపకం ఉంచుకోవడం మంచిదండి. అది సరే, అర్జునుడు ఏమడిగినారు చెప్పండి. కృష్ణ మంచిదే, ధర్మం ఆచరించమన్నారు, అందరికీ ధర్మం ఆచరించాలనే అభిప్రాయం ఉంది, కానీ ఎందుకు అధర్మం ఆచరిస్తున్నాడు వాడు అని ప్రశ్న చేసినాడు. ఇది నిజంగా చాలా అద్భుతమైన ప్రశ్న అండి. నేను అధ్యాయం చివరి అడిగినటువంటిది అది. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః. కృష్ణ, మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడు? పాపం తప్పుని తెలుసు కదా చెప్పండి. తప్పుని తెలుసు కూడా పాపం ఎందుకు ఆచరిస్తున్నాడని ఒక చక్కని ప్రశ్న అడిగాడండి. ఇది నిజంగా అందరూ అడగదగినటువంటి ప్రశ్న. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పౌరుష అనిచ్చన్. అనిచ్చన్ హ్యాస్ నో ఐడియా టు కమిట్ సిన్, బట్ వై ఈజ్ హీ కమిటింగ్ సిన్? అదండి, పాపం చేయాలని లేదు వాడికి, మరి ఎందుకు పాపం చేస్తున్నాడు? అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పౌరుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివకి నియోజిత. బలాత్కారంగా చేస్తున్నాడు. దీనికి కారణం కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పారు. ఏమిటి తెలిసినా? తెలుసునండి, పూర్వకాలపు యొక్క సంస్కారం వాడిని బలవంతంగా లాగి వెనక్కి లాగేస్తున్నది అని చెప్పేస్తున్నాడు. చూడండి, పూర్వజన్మ దుస్సంస్కారం. ఏమిటా సంస్కారములు? చూడండి, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాపా విద్యేన మిహ వైరిణం. వైరి శత్రు. అది జీవునికి శత్రువులు బయట బయట మాట దేవుడి గారికారు, లోపలే శత్రువులు ఉన్నారు చూడండి. ఈ లోపల శత్రువులు జయించలే వాడు. అందుచేత వాడు ఎంత గొప్పవాడైనప్పటికీ డౌన్ ఫాల్. హిరణ్యకశిపుడు ఎంత గొప్ప రా చక్రవర్తి అండి, ఏం లాభం చెప్పండి, ఇంద్రియములు జయించలేకపోయినాడు. రావణాసురుడు ఎంత గొప్ప చక్రవర్తి అయినప్పటికీ చూడండి, ఇంద్రియములకు దాసుడైపోయినాడు, కామానికి దాసుడైపోయినాడు, ఆఖరికి ఏమైపోయింది, బూడిదలో కలిసిపోయినాడు. చూడండి, 10 తలలు ఉన్నప్పటికీ కూడా రావణాసురుడికి ఉపయోగం లేకుండా మట్టిలో కలిసిపోయినాడు. చూచారు, ఆ హృదయం అనేది పుచ్చిపోయిందండి, హృదయం అనేది కలుషితం అయిపోయింది. అదే చూచారా, సందర్భం వచ్చింది కాబట్టి ఒక వాక్యం చెప్తున్నాను. రావణాసురుని గురించిన ఒక వాక్యం ఉండది. కవీశ్వరుడు ఎట్లా వర్ణించినాడో చూడండి. రావణాసురుడు సామాన్యుడు కాదు, జాతో బ్రహ్మకులే. బ్రహ్మదేవుని వంశంలో పుట్టాడండి ఎవరు? రావణాసురుడు. చూడు వారి వంశం ఎంత గంభీరంగా వర్ణిస్తున్నాడు చూడు. జాతో బ్రహ్మకులే అగ్రజో ధనపతి. రావణాసురుడు అన్నగారు ఎవరో తెలిసిన? కుబేరుడు. కుబేరుడు అంటే ఎవరో తెలుసండి? యూనివర్సల్ రిజర్వ్ బ్యాంక్ సూపర్ అండెంట్ అండి ఆయన. ఈ విశ్వంలో ఉన్న బంగారం అంతా వారి దగ్గరే ఉందండి. చూసారా, ఓ కావాల్సి. అందుచేత తమ్ముడైనటువంటి రావణాసుడికి ఇష్టం వచ్చిన డబ్బు ఇచ్చేశాడు, తీసుకోవయా అనుభవించు. ఈయన ఏం చేస్తాడో బంగారం అంతా రోడ్ల మీద పూసుకున్నాడండి. లంకా పట్టణంలో మనం తారు పూయటం లేదండి, అట్లా పూసి పారేశాడు. ఎవడు రావడు ఈ అన్నగారు కుబేరుడు. చూడండి వంశం ఎంత గంభీరంగా ఉందో. జాతో బ్రహ్మకులే అగ్రజో ధనపతి యకుంభకర్ణానుజో. తమ్ముడు కుంభకర్ణుడు. చూడు, కుంభకర్ణుడు అంటే ఒక కాలుతో తను తంతే 5 ఏనుగులు పడతాయండి కింద, అంత బలం కలవాడది. పుత్ర శక్రజిత. చూడు, కుమారుడు ఎట్లా పుట్టాడు తెలుసిన? శక్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుని జయించిన వాడు అండి ఇంద్రజిత్. అది ఇంద్రజిత్ అనే కుమారుడు పుట్టాడండి. ఎంత బలిష్ఠుడు చూడండి. పుత్ర శక్రజిత స్వయం దశశిరా. ఇక ఆయన గారికి 10 తలలు ఉన్నాయండి.
గురువుగారు శిష్యుడికి రామాయణం చెప్తున్నాడండి. రామాయణం చెప్తే సరిగ్గా రావణాసురుడి ఘట్టం వచ్చిందండి. శిష్యుడు చెప్తున్నాడు, గురైన ఆయన రావణాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు, ఆయనకి 10 తలాలు ఉన్నాయి అన్నాడండి గురువుగారు. వెంటనే శిష్యుడికి ఒక సందేహం వచ్చిందండి, గురువుగారు మనందరికీ 1 తల ఉంటే చలికాలం జలుబు చేస్తే చేదలేక చస్తున్నాం కదా, మరి రావణాసురుడికి జలుబు చేస్తే ఎట్లా అని అడిగాడండి. గురువు చెప్పాడు, 20 చేతులు ఉన్నాయి, చీదుకుంటాళ్ళండి అన్నాడు. ఈ కాలంలో ఇటువంటి ప్రశ్నలు వస్తాయండి. స్వయం దశశిరా 10 తలలు స్వేచ్ఛకామచరో రథస్వ విజయీ మత్స్యే సముద్రం గృహం, ఇష్టం వచ్చిన రూపాన్ని తీసుకోగలడు, గ్రహించగలడు. చూడండి, ఇన్ని సిద్ధులు ఉన్నప్పటికీ చూడు, సర్వం నిష్ఫలితం తథైవ విధిన దైవే బలే దుర్బలే, క్యారెక్టర్ లేదు, చరిత్ర హీనంగా ఉంది, అందుచేత ఇన్ని శక్తులు ఉన్నప్పటికీ డౌన్ ఫాల్, కింద పడిపోయినాడు, మట్టిలో కలిసిపోయినాడు. చూడండి, కనుక మనం రక్షించేది ఏమిటంటే ఆ మన క్యారెక్టర్, మన మొరాలిటీ, మన యొక్క చరిత్ర, మన యొక్క నిర్మల మనస్సు. అది లేకుండా తక్కిన ఎన్ని సంపదలు ఉన్నా ఎన్ని ఉన్నప్పటికీ ఈ ప్రపంచంలో రాణించడండి. అది ఆనాడు హిరణ్యకశిపుణ్ణి ప్రహ్లాదుడు ఎట్ట నిలదీసి అడిగినాడు మీకు తెలుసు కదండి, నాన్నగారు, లోకములన్నీయున్ గడియలో నజయించిన వాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువ నేరవు నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రులారురన్ ప్రభిన్నుల చేసిన ప్రాణి కోటిలో విరోధి లేడొకడు నేర్పున చూడు ముదానవేశ్వర. ఎంత చక్కగా బోధించాడు, నాన్న నువ్వు లోకాలన్నీ జయించేసావు, ఏమి లాభం, నీ ఇంద్రియములనేటువంటి శత్రువులు నీ హృదయంలోనే ఉన్నారు, వారిని జయించలేదే, బయట శత్రువులన్నీ జయించినావు అని చెప్పి నిలదీసి అడిగాడండి. అది కనుక ప్రతి వారు ఎంత గొప్పవారైనప్పటికీ ఈ అరి అరి షట్ షట్ అంటే 6 మంది శత్రువులు ఉన్నారు. ఎవరు చెప్పండి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. ఈ శత్రువులు దగ్గర ఉంటే ఇక మానవుడికి శాంతి ఎక్కడ వస్తుంది? కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ నిన్నటిదనం ఏం చెప్పినారంటే, నాయన అర్జున ఓ ప్రశ్న అడుగుతాడు చూడండి అర్జునుడు, దాన్ని పురస్కరించుకుని చెప్తున్నారు. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. బలాత్కారంగా మానవుడు పాపం చేస్తున్నాడు, కారణం ఏమిటి? కారణం ఇప్పుడు కారణం కాదని అనేక జన్మల నుంచి ఈ పాడువాసనలు అలవాట్లు వస్తున్నాయండి. ఇది సరే, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాత్మా విద్యేనమిహ వైరిణం. కామ క్రోధ ఇవన్నీ కూడా అనేక జన్మల నుంచి పరంపరగా వస్తున్నాయండి. అది కొందరికి పుట్టుకతోనే ఈ పాడు గుణాలు వస్తాయండి సార్. మంచి గుణాలు వస్తాయి, ఎందుకంటే పూర్వజన్మ మంచి సంస్కారం. చూడండి, మీరు ముమ్మిడివరం వెళ్ళి చూడండి, ఇదివరకు బాలయోగ్యారు పుట్టుకతోనే చిన్నప్పుడే చక్కగా యోగాభ్యాసం చేస్తున్నారంటే ఎవరు నేర్పారు చెప్పండి? ఏదైనా పుస్తకాలు చదివారా? ఒక గురువు గారు నేర్పారా? లేదు కదా. ఆ యోగాభ్యాసం ఎక్కడి నుంచి వచ్చింది వారికి? తత్రతం బుద్ధి సోమ్యోగం లభతే పౌర్వదైహికం. అది పూర్వజన్మ, అది మంచి సంస్కారం. కొందరికి పుట్టుకతోనే పాడు సంస్కారములు, పాడు అలవాట్లు వస్తాయండి. అది ఈ మధ్య ఒక పట్టణంలో జరిగిన విషయం చెప్తున్నాను. ఒక పెద్ద మెటర్నిటీ హాస్పిటల్ ఉందండి సిటీ, ఒక పెద్ద పట్టణంలో. మెటర్నిటీ అంటే ఆడవాళ్ళకి ఒక ఆసుపత్రి ఉందండి. అక్కడంతా గర్భిణీ స్త్రీలు వచ్చి ప్రసవించి పోతుంటారండి, కాన్పులు జరిపిపోతుంటారు. అది 50 బెడ్స్ ఉన్నాయండి అక్కడ. ఆడవాళ్ళు అక్కడ ప్రసవ సంబంధమైనంతా చూసుకుంటూ ఉంటారు, మెటర్నిటీ హాస్పిటల్. ఒక అమ్మగారికండి ఒక పిల్లవాడు పుట్టాడండి, మగ పిల్లవాడు పుట్టాడు. 3 రోజుల వరకు తల్లికి పాలు ఉన్నాయండి, 4వ రోజున అంతర్ధానం అయిపోయింది, పాలు లేవండి. పాపం ఇంకా బిడ్డకి ఎట్లా? సూపరింటెండెంట్ గారికి చెప్పిందండి, ఆమె కూడా ఆడదండి, అమ్మగారు ఇట్లా పాలు లేవు, ఏదైనా ఏర్పాటు చేయండి అని. నర్సు ఉందండి ఆ హాస్పిటల్లో, ఒక నర్సు. ఆ నర్సుకి చాలా పాలు ఉన్నాయండి. ఆ అమ్మగారిని బిడ్డ యొక్క క్షేమం కోసం నియోగించారు. ఆ నర్సు వచ్చి పాలిస్తున్నదండి. 2 రోజులు పాలిచ్చింది, 3వ వాడికి ఒక జబ్బు వచ్చిందండి, ఈ చెయ్యిట్లో ముడుచుకుపోయిందండి. చెయ్యిట్లో ముడుచుకుపోయింది, పాపం తల్లి ఏడుస్తున్నది, పుట్టక పుట్టక పుట్టాడే, వీడికి రోగం తగులుకుంది అని సూపరింటెంట్తో చెప్తే సూపరింట్ అమ్మగారు ఇన్స్ట్రుమెంట్స్తో వచ్చిందండి, ఫోర్సెప్స్, ఇంకా పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి చెయ్యిట ముడుచుకుపోయింది కదండి పిల్లవాడికి, ఒక్కొక్క 7 బలవంతంగా ఇట్లా లాగిందండి సూపరెంట్. లాగితే ఈ అరచేతిలో ఉంగరం ఉందండి, ఉంగరం. నర్సు పాలిస్తుంటే దాని ఉంగరం కొట్టేశాడండి వాడు. వాడు పూర్వజన్మలో హైవే రాబర్ అండి వాడు. వాడు చచ్చిట పుట్టాడండి వాడు. వాడికి ఏదో పూర్వజన్మలో ఉరిశిక్ష పడి ఉంటుంది, ఉరిశిక్ష. ఈ జన్మలో పుట్టుకతోనే దొంగతనం. ఎవడు నేర్పాడండి? ఎవండి నర్సు ఉంగరం కొట్టాలంటే ఎంత తెలివి ఉండాలి? ఎవడు కొట్టేయలేడండి, కష్టం. మరి వాడికి ఎవరు నేర్పారు ఇది? కనుక శ్రీకృష్ణ పరమాత్మ రిప్లై చాలా అద్భుతంగా ఉందండి. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం. ఈ దుర్గుణాలు ఏం చేస్తున్నాయి తెలుసండి? 3 దృష్టాంతములు ఇస్తారండి కృష్ణ పరమాత్మ. నిన్న టైం లేక నేను చెప్పలేదు. మొదటిది అర్థం,
ఎంత శుభ్రంగా ఉంటుందండి, నిర్మలంగా ఉంటుందండి అద్దం. కానీ దుమ్ము వచ్చి కప్పేసిందండి. దుమ్ము వచ్చి కప్పితే ముఖం కనిపిస్తుందా చెప్పండి. కాబట్టి మనం చేయవలసింది ఏమిటి, అద్దంలో కొత్తగా రిఫ్లెక్టివ్ పవర్ పెట్టవలసిన పని లేదండి. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్, బట్ వాట్ యు హావ్ టు డూ ఈజ్ టు రిమూవ్ ది డర్ట్. అంటే దానికి ఉన్నటువంటి దుమ్ము తుడిస్తే చాలు మన పని పూర్తి అయిపోతుంది, చక్కగా ముఖం కనిపిస్తుంది. ఆ దృష్టాంతం చెప్పినారు, ధూమేనా ఆదర్శం అంటే అద్దం. ఆదర్శం అంటే మలని చేత ఎట్లా ఉందో ధూమం చూడండి, అగ్ని దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది, మండుతున్నది, కానీ పొగ, పొగ వచ్చి దాన్ని కప్పేసిందండి. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి, విసురుతారు చూచారా, విసిరి ఆ పొగంతా పోగొడతారు, చక్కగా అగ్ని దేదీప్యమానంగా ఉంటుందండి. చూడండి రెండు దృష్టాంతాలు. మూడవది, యథోల్బేనావృతో గర్భ, తల్లి గర్భంలో బిడ్డ మావి, మావి చేత కప్పబడతాడు చూడండి. జన్మించిన పుట్టిన తర్వాత మావి బద్దలైపోతుంది, బిడ్డ బయటకు వస్తాడండి చూచారా, పగిలిపోతుంది. అదే విధంగా మూడు దృష్టాంతములు చెప్పారు. ఓ అర్జున, అనేక జన్మార్జితమైనటువంటి ఈ దుర్గుణములు ఉన్నాయి చూడండి, ఇవి మానవుణ్ణి అధోగతికి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయవలను, శుద్ధం చేయవలను. అర్థం బాగా ఉండాలంటే మురికినట్ల చూడవలను, అగ్ని దేదీప్యమానంగా ఉండాలంటే ఎట్లా విసరవలను, ఏ మావి ఎట్లా తొలగిపోవలను. అదే విధంగా చూడండి, కాబట్టి విచారణ చేత తన మనస్సును పరిశోధించాలి. దీని పేరు ఇంగ్లీష్లో ఇంట్రాస్పెక్షన్ అంటారు, ఆత్మ పరిశోధన, వెరీ ఎసెన్షియల్. సాధకుడైన వారు ఊరికే ముక్కు మూసుకుని జపాలు చేస్తే పూర్తి చేస్తే కాదండి అది. అసలు విషయం ఏమిటంటే ధ్యానం. ధ్యానం అంటే ఏమిటి, ఇన్ వాట్ సిచ్యువేషన్ ఇస్ మై మైండ్, అది నా మనస్సు ఎక్కడికి పోతున్నది, ఎక్కడ ఉన్నది, ఏ విధంగా ఉన్నది, బాగా విచారణ చేయండి. దాంట్లో ఉన్నటువంటి గుణం దుర్గుణాలన్నీ కొంచెం విచారణ చేయాలన్నది. విచారణ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వివేకం చేత పారద్రోలాలి. చూడండి చాలామంది కొన్ని నియమాలు పెట్టుకుంటారండి, కానీ వివేకం జోడించరండి. వివేకం జోడించినందులో ఏమవుతుందో తెలుసండి, ఆధ్యాత్మిక విషయాల్లో కొన్ని అక్కడక్కడ చేదస్తం, చేదస్తంగా పరిణామం కలుగుతుంది. కొందరు నిలదీసి అడుగుతున్నారు, ఏమండి ఇదేమిటి ఇట్లా ఉంది ఏంటి మీ నియమాలన్నీ, చేదస్తంగా మారిపోతున్నదండి. ఎందుకో వివేకం, డిస్క్రిమినేషన్ లేదండి అక్కడ. ఏ చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక అల్లుడు గారు ఉన్నారండి, ఇటువంటి ఉపన్యాసాలకు వచ్చారు. ఆయన కొన్ని నియమాలు పెట్టుకున్నారండి, ఎవరికి తెలియదండి ఆయన నియమాలు పెట్టు. ఏ నియమం తెలుసండి, భోజన టైంలో మాట్లాడకూడదు అని ఆయన నియమం పెట్టుకుని, అది ఎవరికి తెలియదండి. అత్తగారు పిలిచి ఆహ్వానం చేశారండి, రాయండి మా ఇంటికి భోజనానికి రాండి అని అల్లుడు గారిని ఆహ్వానం చేశారు. అల్లుడు గారు వచ్చారంటే ఇంకా సామాన్యం అండి, ఓ పెద్ద పెద్ద పిండి వంటలు బ్రహ్మాండంగా చేసేసిందండి అత్తగారు. సరిగా భోజన కాలంలో వడ్డిస్తున్నదండి, ఎవరు అత్తగారు వడ్డిస్తుంటే ఈయన నియమం ఉందండి, ఎవరికి తెలియదు అత్తగారికి తెలియదు, భోజన కాలంలో మాట్లాడకూడదు, మాట్లాడకూడదు. నిజమేనండి, అదొక ఆచారం ఉంది. స్నానే చ భోజనే హోమే జపే మౌనం సమాశ్రయే అని పెద్దలు చెప్తారు. స్నానం చేసేప్పుడు భోజనం చేసేప్పుడు మౌనం పాటించండి అని ఈయన గారు ఆ నియమం పెట్టుకున్నాడు. మంచిదే, మరి అత్తగారు ఒడిస్తుంటే చాలు అని అనొచ్చు కదా, కొన్ని నోటి తొనకపోయినా ఇట్లా చేత్తో ఇట్లా అట్లా అంటే ఆపేస్తారు కదా. లేదు మౌనం అంతే, మౌనం. ఈ అత్తగారు ఒడిస్తున్నది ఒడిస్తున్నది కొండ కొండ మోస్తరు ఒడిస్తున్నదండి, ఈయన చాలు అని అంటే కదా అన్నాడు. అంచేత ఓహో ఈయన గారికి ఆకలిగా ఉందేమని ఎక్కువగా ఒడ్డిచ్చేసిందండి బాగా. తర్వాత ఇంకొక నియమం ఉందండి, అది ఎవరికి చెప్పలేదండి, పెట్టిన వస్తువు పారేయకూడదు అని నియమం. ఇక చూడండి, ఇక పారేయకూడదుగా, లేపాడు లేపాడు ఊపిరి తిరగకుండా తినేశాడండి, ఎందుకంటే పారేయకూడదుగా. మళ్ళీ ఎప్పుడు ఇస్తరి ఖాళీందో మళ్ళీ అత్తగారు పరిగెత్తుకొచ్చింది, ఊరూరి ఈయన గారికి ఆకలి జాస్తిగా ఉందని మళ్ళీ వడ్డించిందండి. పోనీ చాలని అనకూడదు చెప్పండి, ఊరికెట్టి చెయ్యనొచ్చు కదా, దీని పేరే చేతస్తా ఉంటారండి. వివేకం కలపకుండా నియమాలు పెడితే ఇది ఇట్లాగే జరుగుతుందండి. ఆఖరికండి మళ్ళీ అత్తగారు కొండలు పెట్టేసింది, మళ్ళా పారేయకూడదుగా, మళ్ళీ లేపాడు లేపాడు తిన్నాడు తిన్నాడు, ఆఖరికండి ఇక కంట్రోల్ తప్పిపోయిందండి. ఎందుకంటే ఓవర్లోడ్ చేశాడు కాబట్టి కింద పడిపో పీట మీద అట్లా పడ్డాడండి అల్లుడు గారు. అందరూ పరిగెత్తుకొచ్చి ఇదేమిటి అల్లుడు గారు పడిపోయినారని డాక్టర్ గారు పిలిపించారండి. డాక్టర్ వెంటనే పల్స చూచాడు, ఏం జబ్బు లేదు, ఓవర్లోడ్ కేసు అన్నాడండి. చూడండి ఇట్లా ఆధ్యాత్మిక విషయాలు మంచివేనండి, కానీ కొంచెం బుర్ర తెలివి వివేకంతో దాన్ని ఆచరించాలండి. సరే ఏమండి భోజనం పెడుతుంటే ఇట్లా చెయ్యి అడ్డం పెట్టకూడదు, చాలని చెప్పకూడదు, లేదండి చేదస్తపు నియమాలు పెట్టుకుని నాశనం అయిపోయినాడు. కనుక ఆధ్యాత్మిక విషయంలో కొంచెం జాగ్రత్త, డిస్క్రిమినేషన్ అంటారు ఇంగ్లీష్లో, డిస్క్రిమినేట్ బిట్వీన్ ది రియల్ అండ్ ది అన్రియల్. ఊరికే గుడ్డిగా ఆచరించడం కాదండి ఈ ఆధ్యాత్మ విషయం, ఎవ్రీథింగ్ ప్రాక్టికల్, ఎవ్రీథింగ్ సైంటిఫిక్. ఇది కపోల కల్పితమైనటువంటి సిద్ధాంతాలు కాదండి, ఇది ప్రతిదీ కూడా మనం ఆచరణ చేసి అనుభూతిని పొందవచ్చండి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఒక చోట చెప్పినారు, ప్రత్యక్షావగమం ధర్మ్యం
అర్జున ఇది ప్రత్యక్షంగా దీనికి రిజల్ట్స్ పొందవచ్చు అన్నారు. పరోక్షం కాదు, ఇంకొక లోకానికి వెళ్ళిన తర్వాత మోక్షం కాదు, అత్ర బ్రహ్మ సమశ్నుతే, ఇక్కడే మోక్షం పొందటానికి అవకాశం ఉంటుందంట. ఈ విధంగా కర్మ అనేటువంటిది చక్కగా చేయటానికి ఈ జ్ఞానం యొక్క సహాయం తీసుకుని చేయవాలనే ఉద్దేశంతో కృష్ణ పరమాత్మ ఇటు లెఫ్ట్ రైట్ రెండు కూడా జ్ఞానం పెట్టేసినాడు. అంటే మధ్యలో కర్మ బోధిస్తూ ఇటువైపు జ్ఞానం ఇటువైపు జ్ఞానం ఈరోజు 4వ అధ్యాయం జ్ఞానయోగం విచారణ చేస్తున్నాడు. మొట్టమొదట్లో కృష్ణుడు ఏం చెప్పలేదండది, కృష్ణుడు రెండు వాక్యములు మొదట్లో చెప్తారు, తర్వాత దాన్ని గుర్చినటువంటి విశాలమైనటువంటి భావాన్ని ఉపదేశం చేస్తారండి. మొట్టమొదట ఏం చెప్తున్నారంటే, అర్జునే మీకు కర్మయోగం జ్ఞానయోగం అవన్నీ చెప్పినాను కదా, మీకు కొత్తగా ఇప్పుడు చెప్పటం కాదు, ఇదివరకే ఒక మహాత్మునికి మహనీయునికి బోధ చేసేసాను, ఇది మీకు చెప్పిన బోధ ఉంది, మీకు కొత్తగా చెప్పటం కాదు, ఇదివరకే ఒకరికి చెప్పేశాను. ఎవరు? సూర్య భగవానుడు. సూర్య భగవానుడికి నేను బోధ చేసినాను అన్నాడు. సార్ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదు సకాలే నేహ మహతా యోగో నష్ట పరం తప. అర్జున మీరు చెప్పినటువంటి బోధ ఇదివరకు సూర్య భగవానుడికి ఉపదేశం చేసినాను అన్నాడు. వెంటనే అర్జున గారికి ఒక సందేహం వచ్చేసింది, కృష్ణ ఇదేంటి మీరు ఇట్లా చెప్తున్నారు, మీరు ఇటీవల కదా దేవకీ గర్భంలో ఏదో కొద్ది సంవత్సరాల కిందట కదా మీరు జన్మించింది, సూర్య భగవానుడు ఎప్పుడు పుట్టాడు చెప్పండి. ఓ అనాది అనాది కోట్ల కొద్ది సంవత్సరాల కింద సూర్యుడు గారు జన్మించినారు కదా, మీరు ఇప్పుడు పుట్టినటువంటి మీరు సూర్యునికి పూర్వం మీరు ఉపదేశం చేశారంటే ఎట్లా నమ్మేది నేను. ఏమండి అందరికి అర్థమైందా, కృష్ణుడు గారు ఇటీవల దేవకీ గర్భంలో జన్మించినారు, సూర్యుడు ఎప్పుడు జన్మించినాడు, కోట్ల కొద్ది సంవత్సరాల కింద జన్మించినాడు, వీరు నేను పూర్వం సూర్యుడికి చెప్పాడంటే వీరు ఎక్కడున్నారు పూర్వం అనేటువంటి సంశయం కలిగిందండి. ఎవరికి? అర్జునుడు గారు. అందరికి అర్థమైందండి. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమే తద్విజానీయాం త్వమాదౌ ప్రవక్తవాని కృష్ణ. మీరు మొదట్లో వారికి ఉపదేశం చేశారు ఎట్టా నమ్మేది, మీరు ఇటీవల వచ్చిన వారు కదా, వారు అనాది కాలం నుంచి ఉన్నటువంటి వారు కదా, చాలా కాలం నుంచి మీరు వారికి ఉపదేశం చేశారంటే నేను ఎట్లా విశ్వసించేది అని ప్రశ్న అడిగారు. అందరికి అర్థమైందండి. కృష్ణుడు గారు వెంటనే దానికి సమాధానం చెప్పారు, నాయన అర్జున నేను ఇప్పుడు పుట్టానా, అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. అజ్జహ అంటే పుట్టుకే లేదు నాకు, నేను పుట్టానంటే ఒక ఆహారం తీసుకున్నానంటే దానికి ఒక ఉద్దేశం ఉంది. ఏమిటది? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఎప్పుడెప్పుడు లోకంలో అధర్మం విజృంభిస్తుందో ధర్మం దిగజారిపోతుందో అప్పుడు నేను ఒక ఆకారం వేసుకుంటాను, అంతేగాని ఇప్పుడు పుట్టిన వాడిని కాదు అంటాడండి. భగవంతుడి యొక్క యథార్థ స్వరూపం మనం తెలుసుకోవాలండి, వారి యొక్క ఉద్దేశం కూడా తెలుసుకోవాలి. భగవంతుడు ఎందుకు పుట్టాడు చెప్పండి, ఎందుకు ఈ ఆకారం గ్రహించి, దీని పేరే అవతారం. చూడు అవతారం యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడే గీతలో ఈ అధ్యాయంలోనే చెప్తారు ఇది. యదా యదా అంటే ఎప్పుడు, చూడండి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. చూడు ధర్మం ఎప్పుడు క్షీణించిపోతుందో అప్పుడు నేను ఆకారం ధరిస్తాను. మన భారతంలో చూడండి, దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా అధర్మాన్ని ఆచరిస్తుంటే కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం గ్రహించినాడు. అదేవిధంగా రామాయణ కాలంలో ఈ రాక్షసులంతా విజృంభించి రావణాసురుడు ఇటువంటి వారు ఉన్నందువల్ల అప్పుడు ఒక ఆకారం ధరించవలసి వచ్చిందండి. సరే, ఈ అవతారములన్నిటి యొక్క ఉద్దేశం ఒకటేనన్నది ఏమిటి చెప్పండి? ధర్మాన్ని ఉద్ధరించటం. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ప్రపంచంలో ధర్మమును మించింది ఇంకోటి లేదండి. అసలు గీత మొదలుపెట్టింది కూడా ధర్మం. చూడండి, ధర్మక్షేత్రే మొదటి అధ్యాయంలో నేను చెప్పినాను మీకు, ఎంత శుభప్రదమైనటువంటి పదం అండి ధర్మం. అది అయ్యా దేవుడు గొప్పవాడే, మరి దేవుణ్ణి ఎట్లా పొందగలవు? వాట్ ఈస్ ది వే టు రీచ్ గాడ్? ధర్మం. చూచారు, దారి మనం తెలుసుకోకుండా దేవుడు మంచి గొప్పవాడేనండి, గాడ్ ఈస్ గ్రేట్, బట్ హౌ టు రీచ్ హిమ్, హౌ టు రియలైజ్ హిమ్ చెప్పండి. వాట్ ఈస్ ది వే టు రీచ్ గాడ్? అది తెలుసుకోవటం లేదండి. దేవుడు మంచివాడే గొప్పవాడే అని చెప్పి స్తోత్రం మంచిదే, కానీ చాలదే, ఎట్లా దేవుని పొందగలరు మీరు? దేవుడు ఏం చెప్పినాడు గీతలో చెప్పండి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మమును స్థాపించడం కొరకు నేను అవతారం ఎత్తున్నాను చెప్పినప్పుడు వీడు అధర్మం ఎట్లా ఆచరిస్తాడు? దైవభక్తి ఎట్లా అవుతుంది చెప్పండి? అది చేసేది అధర్మం, అన్యాయం, అవినీతి చేయటం. అక్కడికి వెళ్ళి కృష్ణాయన మహా రెండు పువ్వులు వేస్తాడు దేవుడి మీద, చూడండి, కృష్ణాయన మహా వాసుదేవాయన మహా, ఓ టెంకాయ కొడతాడు చూంతేను, నేను దాంతో పోతుందండి ఈ అధర్మం చెప్పండి. కనుక ఇప్పుడు పరిస్థితి ఇట్లా ఉందండి, అది యథార్థంగా దేవుడు ఎక్కడున్నాడు? ధర్మం. మనం రక్షించే దేవుడు అని చెప్పి అంటున్నాం, మంచిదే, దేన్ని చూచి రక్షిస్తారు? ఆనాడు ద్రౌపదీ దేవిని రక్షించినారంటే దేని చూచి రక్షించినారు చెప్పండి? ధర్మం అనేటువంటిది ధర్మో రక్షతి రక్షిత అని.
ధర్మం మనని కాపాడుతుంది. ఎప్పుడు? ధర్మాన్ని మనం రక్షించినప్పుడు. ధర్మో రక్షితి రక్షితి అంటే ధర్మం మనం ఆచరిస్తుంటే ఆ ధర్మమే మనని కాపాడుతుంది. ఏమిటి ధర్మం చెప్పండి? విశ్వశాసనం. భగవానుడు ఈ విశ్వం అంటే ఈ ప్రపంచాన్ని సృష్టి చేసినప్పుడే కొన్ని శాసనములు పెట్టాడు, దాని పేరే విశ్వశాసనం. ఏమిటి చెప్పండి? ఇదివరకు చెప్పినాను, తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను. పాపము చేత దుఃఖం, పుణ్యము చేత సుఖం, జ్ఞానము చేత మోక్షం, ఇదండి శాసనం. ఈ శాసనం అనేది తూచా తప్పకుండా జరుగుతున్నదండి. ఇప్పుడు ఎవరైనా గొప్ప అధికారి, గొప్ప ధనవంతుడు, గొప్ప విద్యావంతుడు పాపం చేశాడు అనుకోండి, ఏ మస్ట్ సఫర్ అంతే, తప్పకుండా. ఎందుకంటే వారి గొప్పతనం ఎంత ఉన్నప్పటికీ కూడా శాసనం కదా. శాసనాన్ని ఎవరైనా ధిక్కరించగలరా చెప్పండి? ఇప్పుడు పైనుంచి ఒక రాయి వదలండి, రాయి వదిలితే ఎక్కడ పడుతుంది? కింద పడుతుంది. ఎందుకు పడాలి? రాయి వదిలితే పైకి ఎందుకు పోకూడదు? దెర్ ఇస్ అ లా వర్కింగ్ దేర్. ఏమిటి ఆ లా? గ్రావిటీ, లా ఆఫ్ గ్రావిటీ. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని చేత రాయి కింద పడింది. రాయే కాదండి, ఒక పండు, ఒక పండు చెట్టు మీద పడితే కింద పడుతుంది కానీ పైకి ఎగరదండి. ఎందుకు? ది లా ఇస్ వర్కింగ్ దేర్. అదే విధంగా ఒక ఆయన అండి, ఒక పెద్ద గవర్నర్ గారు మెట్లు ఎక్కుతున్నాడండి. ఒక గవర్నర్ గారు మెట్లు ఎక్కుతుంటే కాలు జారిందండి. కాలు జారితే కింద అమాంతంగా దొళ్ళి దొళ్ళి కింద పడ్డాడండి. కింద పడితే జనం అంతా చేరారు. ఆ గవర్నర్ గారు అంటున్నారు, నేను గవర్నర్ అయినా కాళ్ళు ఇరిగినయే అన్నాడండి. అయ్యా గవర్నర్ అయితే ఇరగవు మరి, పడ్డాడు. అక్కడ లా ఈజ్ వర్కింగ్ దేర్, అక్కడ శాసనం పనిచేస్తున్నదండి. ఎటువంటి గొప్పవాడైనా కింద పడితే కాళ్ళు ఇరుగుతాయండి. అదే విధంగా ఇప్పుడు రావణాసురుడు ఎన్నో సిద్ధులు ఉన్నాయి, కానీ అపచారం, అపవిత్రమైనటువంటి హృదయం ఉంటే వాడే ఆయన ఏమైనా ఉద్ధరింపబడ్డాడా చెప్పండి? ఎందుకు ఈ విధంగా పతనం పొందినాడు చెప్పండి? అది క్యారెక్టర్ లేదు, మొరాలిటీ లేదు, హృదయ పరిశుద్ధి లేదు. భగవంతుడు ఏం చేయగలడు? ఇట్ ఈస్ ఎ లా. చూడండి, పాపము చేత దుఃఖం అని చెప్పి వచ్చినప్పుడు ఆ పాపాన్ని మనం ఎంత శీఘ్రంగా తరివేస్తే అంత మంచిదండి. అది మీరు అడగచ్చేమండి, చేసిన పాపం పోతుందా అని భగవద్గీతలో చెప్పినారు నాయన. ఏదో తెలుసో తెలియకో ఇద్దరుకు సరిపుంటారు పాపం. ఇప్పుడు పుణ్యాన్ని సంపాదించండి అని రేపు 7వ అధ్యాయంలో ఒక చక్కని శ్లోకం, రేపు 7 వస్తుందండి. విజ్ఞాన యోగం. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢౌవ్రతా. అంతగతం పాపం పుణ్యకర్మణాం, పుణ్యకార్యముల చేత ఎవరి యొక్క పాపం రహితమైందో అంటారు. ప్లస్ మైనస్ అనేది కెన్ బి రిమూవ్డ్ బై ప్లస్. ఇప్పుడు అప్పు ఉందండి, రుణం, ఏడుస్తే ఎట్లా చెప్పండి? ఏదో పొరపాటున అప్పు చేశాడు, ఇప్పుడు సంపాదించండి, ధనం సంపాదించి ఆ రుణాన్ని పోగొట్టండి. అంతేగాని ఊరికి ఏడుస్తూ కూర్చుంటే ఎట్లా చెప్పండి? కనుక ఏదో తెలుసో తెలియకో పూర్వజన్మలో కానీ చిన్నప్పుడు కానీ ఏదో పాపం చేశారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నాయన ఇప్పుడు పశ్చాత్తాపడు, చేసింది పొరపాటు అని చెప్పి గ్రహించి దాన్ని పుణ్యం చేత రహితం చేసి ఇక మీదట పాపంలో ఏలు పెట్టద్దు. అదండి ఈ రోజే వస్తుంది ఆ శ్లోకం వచ్చినప్పుడు నేను చెప్తాను. అపి చేసి పాపేభ్య సర్వేభ్య పాప కృత్తమ, తమ సూపర్ లైటివ్. మహాపాపం చేసినప్పటికీ కూడా సర్వం జ్ఞాన ప్లవే నైవృజనం సంతరిష్యసి, జ్ఞానం అనే నౌక చేత ఈ మహాపాప సముద్రాన్ని అవలీలగా దాటవచ్చు అన్నారు. కనుక ఇక మనం ఏమి కుంగిపోవాల్సిన పని లేదండి. ఏదో జరిగిపోయింది, ఏమిటో జరిగిపోయింది, ఇక మీదట యాక్ట్ యాక్ట్ ఇన్ ది లివింగ్ ప్రెసెంట్. లెట్ ది డెడ్ పాస్ట్ బరీ ఇట్స్ డెడ్ అన్నాడు ఒక మహనీయుడు. గతించిన దాన్ని గుర్తి అడవబాకండి. ఇప్పుడు చక్కగా భగవంతుని ధ్యానం చేస్తూ వారి యొక్క సిద్ధాంతములు ఆచరణ పెడుతుంటే చాలండి అది. ఇప్పుడు జ్ఞాన యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ వాక్యం చెప్తున్నారు, భగవంతుని యొక్క యథార్థ స్వరూపం ఏది? వాట్ ఇస్ ది రియల్ నేచర్ ఆఫ్ గాడ్? దేవుడు అంటే ఇప్పుడు ఎవరైనా అడగండి, ఏమండి దేవుడు అంటే ఎవరు? ఆ దేవాలయం చూపిస్తాడండి, దేవాలయం. ఆ దేవాలయంలో ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే దేవుడు. చూచారు, వారి భావాలు అంతవరకే పోతాయండి. చూచారు, విశాలమైనటువంటి భావం మనం గ్రహించాలండి. భగవంతుడు హీఈస్ నాట్ లిమిటెడ్. యా ఇప్పుడు ఏ కంపెనీ అయినా చూడండి, లిమిటెడ్ కంపెనీ, లిమిటెడ్ కంపెనీ, లిమిటెడ్ బ్యాంకు, లిమిటెడ్ ఇట్లా ఉంటాయి కదా. భగవంతుడు లిమిటెడ్ కాదండి, అన్లిమిటెడ్. అది బ్రహ్మాండమంతా వ్యాపించిందండి అది, ఒక చోట ఉండేటువంటిది కాదు. ఆనాడు భారతంలో జరిగిన విషయం చెప్తున్నాను. దుశ్శాసనుడు జుట్టు పట్టుకు ఈడ్చుకొచ్చాడండి, ఎక్కడ ఈ కౌరవ సభలో ఎవరికి అమ్మగారిని. ఈడ్చుకొస్తే ఎవరు కాపాడేది అమ్మగారిని? ఎవరు పట్టించుకోలేదండి. ఒక్కసారి కృష్ణ పరమాత్మని ప్రార్థన చేసింది, పాహిమాం పాహిమాం అని ఒక చక్కని శ్లోకం చెప్పిందండి. చూడండి ఆ శ్లోకం చూడండి. గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీ జనప్రియ కౌరవై పరిభూత మాం కిం నజానాసి కేశవ. గోవింద ద్వారకావాసిన్, ద్వారకావాసి అయినటువంటి కృష్ణ, కౌరవులు నన్ను అవమానం చేస్తున్నారు, రక్షించండి అని ప్రార్థన చేసి నో రిప్లై. ఇప్పుడు మనం ఎవరికైనా మనీ ఆర్డర్ పంపిస్తే చేరినట్టు గుర్తు ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుందండి మనకి, తిరుగు రసీదు. కానీ ఈ అమ్మగారు కృష్ణుని ప్రార్థన చేశారు, రిసీట్ రాలేదండి, ఎక్నాలెడ్జ్మెంట్ రాలా అంటే సహాయం రాలేదండి.
అప్పుడు అయ్యో ఎంత డెలికేట్ మూమెంట్ చెప్పండి, అది ఒక క్షణం ఆలస్యం అయిపోతే అవమానం కలిగేటువంటి టైం కదా. అప్పుడు చాలా బాధపడిందండి, ఇదేమిటి కృష్ణ పరమాత్మ భక్త రక్షకుడు ఆర్త రక్షకుడు అని చెప్పి పేరుందే, మరి నేను అబల ప్రార్థన చేస్తుంటే ఏమి రిప్లై రాలేదే అని మళ్ళీ వెంటనే ఇంకొక ప్రార్థన చేసింది. ఏమిటో చూడండి, కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం బాహు గోవింద కురు మధ్యే అవసీదతే. బ్రహ్మాండమంతా వ్యాపించిన కృష్ణ నన్ను రక్షించు అన్నదండి. వెంటనే తండోపతండంగా చీరలు వచ్చేసినాయండి సార్, అమ్మగారు కాపాడబడ్డారు. చూడు మొదటి ప్రేయర్కి రెండో ప్రేయర్కి ఎంత భేదం చూడండి. మొదట ఏమన్నది, గోవింద ద్వారకా వాసిన్, చూడండి దేవుణ్ణి లిమిట్ చేసిందండి, ద్వారక ద్వారకలో ఉండే కృష్ణ అన్నది. చూసారు అది సరైన డెఫినేషన్ కాదండి, భగవంతుని యొక్క యథార్థమైనటువంటి స్వరూపం అది కాదు, ద్వారకలో ఉండే లిమిటెడ్ కా ఇదా చెప్పండి, లేదు. రెండవ ప్రార్థనలో ఏమన్నది, యువర్ ఆల్ పర్వేడింగ్ అనేసి చూడండి, కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాయు గోవింద కురు మధ్యే అవసీదతి, వెంటనే రిప్లై వచ్చేసిందండి. కానీ ద్రౌపది మనసులో ఈ సందేహం ఇది ఉన్నది, ఏనాడైనా కృష్ణుడిని అడిగి తీరాలి, ఏమిటి భక్తవత్సలుడు అని పేరు పెట్టుకుని నాబోటి అబల మంచి సీరియస్ మూమెంట్లో ప్రార్థన చేస్తే ఇంత ఆలస్యంగా నా సహాయం చేసేది, వెంటనే సహాయం చేస్తే ఎంత బాగుండును అడుగుదాం అని ఒక నాడు ఏకాంతంగా కృష్ణుడిని కలుసుకుందండి. ఎవరు ద్రౌపది, ఏమండి కృష్ణుడు గారు మీ బిరుదు లిస్టు ఎంత ఉన్నదో చూడండి, అనాథ రక్షకుడు ఆర్త భక్తవత్సలుడు ఎన్నో ఉన్నాయి కదా, నాబోటి దీనురాలు ఆ నిండు సభలో అవమానపడుతుంటే మిమ్మల్ని ప్రార్థన చేస్తే అంత ఆలస్యంగా సహాయం చేశారేమిటండి అని అడిగిందండి. వెంటనే కృష్ణుడు మీరు ఏమనిస్తున్న ప్రార్థన చేశారు చెప్పండి, ద్వారకావాసిన్ అన్నారు కదా, ద్వారకలో ఉండే కృష్ణ నన్ను రక్షించండి. మీరు ఢిల్లీలో ఉన్నారు, నేను ద్వారకలో ఉన్నాను, ద్వారక నుంచి ఢిల్లీకి రాకెట్ స్పీడ్తో వచ్చినా 10 నిమిషాలు పడుతుంది కదా అన్నాడండి. ఎంత చక్కగా చెప్పాడు, నేను ద్వారకలో ఉండేవాడినా అని చెప్పి చక్కగా మందలించినాడు. చూచారా రెండవది కరెక్ట్ డెఫినేషన్ చూడండి, విశ్వాత్మన్ విశ్వభావన ఆల్ పర్వేడింగ్ గాడ్ నన్ను రక్షించు అని చెప్పి ప్రార్థన చేసి ఇమ్మీడియట్ గా రిజల్ట్ వచ్చేసిందండి. అది కరెక్ట్ డెఫినేషన్ అండి, భగవంతుడు ఒక చోట ఉండేవాడు కాదు బ్రహ్మాండం అంతా. ఇప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఇదే ఆన్సర్ అండి, సరే నాయన నేను ఇప్పుడిప్పుడు పుట్టానని చెప్పి అనుకుంటున్నావేమో, కాదు నాయన, అపరం బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయ. ఈ రెండు శ్లోకాలండి చాలా అద్భుతంగా ఉంది, భగవంతుని యొక్క అవతార ఉద్దేశం చెప్తున్నారండి ఇది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అద్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. ఇప్పుడు చూడండి జ్ఞాన ఈ అధ్యాయం పేరు జ్ఞానయోగం కదండి, జ్ఞానంలోకి దిగుతున్నారండి సార్. ఈ అధ్యాయం యొక్క విశేషం ఏంటంటే జ్ఞానయోగం అని పేరు పెట్టారు కానీ జ్ఞానము యొక్క స్వరూపాన్ని లోతుగా విచారణ చేయలేదు. ఇప్పుడు జ్ఞానం యొక్క లోతులో ప్రవేశించలేదండి. ఎప్పుడు ప్రవేశిస్తారు తెలుసిన, 13వ అధ్యాయం చూడండి, దాని పేరు జ్ఞాన షట్కం. 6 అధ్యాయములు అఖండమైనటువంటి జ్ఞానతత్వం బోధిస్తారండి. ఎప్పుడు 13 క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం దగ్గర నుంచి చివరి వరకు. ఇప్పుడు మరి జ్ఞానయోగం అని పేరు పెట్టారే, జ్ఞానము యొక్క మహిమ జ్ఞానము యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణిస్తున్నారు. ఏ విధంగా వర్ణిస్తున్నారు, 5 ఉపమానాలు చూడు, 5 ఉపమానములు చెప్తున్నారండి అధ్యాయంలో. జ్ఞానం అంటే ఎంత గొప్పదో చూడండి అది. మొదట్లో పేర్లు చెప్తున్నాను వినండి, జ్ఞాన తపస్సు 1, 2 జ్ఞాన యజ్ఞం, 3 జ్ఞాన నౌక, 4 జ్ఞాన అగ్ని, 5 జ్ఞాన ఖడ్గం. 4 ఉపమానములతో చక్కగా ఈ జ్ఞానం యొక్క ఆధిక్యతను వర్ణిస్తున్నారండి. మొదటిది చూడండి, జ్ఞాన తపస్సు. సామాన్యంగా తపస్సు అంటే అందరూ కంగారు పడిపోతున్నారు, అయ్యో మేము చేయలేం, మేము గృహస్థులం, కాళ్ళు పైకెత్తి తలకాయ కింద పెట్టి ఎండలో చస్తూ ఉపవాసాలు చేస్తూ మేము ఎక్కడ అవలంబించగలం ఈ తపస్సులు అని చెప్పి అంటున్నారు. శ్రీకృష్ణ బర్ డోంట్ వరీ, మీరు అటువంటి భయపడబాకండి, జ్ఞానం అంటే చెప్తున్నారు వినండి, ఇది యథార్థమైన తపస్సు. తపస్సు అంటే అర్థం ఏంటి, తప్పంటే కాల్చటం. దేన్ని కాల్చటం చెప్పండి, తప్పింపు. ఇప్పుడు చూడండి బంగారం, బంగారంలో ఇతర లోహాలు వచ్చి కలిసినాయి అనుకోండి, మట్టం, ఆ మట్టం బంగారాన్ని షరాబు గారు ఏం చేస్తారు, మీరు వెంటనే మార్కెట్కి తీసుకెళ్తే వాల్యూ ఉండదండి, దాన్ని బాగా పుటం పెట్టి దాంట్లో ఉన్న ఇతర లోహాలన్నీ ఆవిరైపోతాయి. ఆవిరైపోయిన తర్వాత ఏం మిగులుతుంది, మేలిమి బంగారం. ఆ మేలిమి బంగారం కనుక తీసుకుపోతే ఎంతో విలువ ఉంటుందండి దానికి. చూచారా
అదే విధంగా ఈ మానవుడి యొక్క చరిత్ర చాలా హీనంగా ఉంటుందండి. ఈ హీనమైనటువంటి చరిత్ర వల్ల వాడికి వాల్యూ లేకపోతున్నది. దాన్ని బాగా తప్పింప చేయాలంటే సాధన, సాధన కనుక చేస్తే ఆ మాలిన్యం అంతా ఎగిరి అవతల పోతుందండి. ఏమిటి ఆ మాలిన్యం చెప్పండి? ఒక లిస్టు చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఏ దాన్ని బాగా తప్పింప చేయండి. యథా సువర్ణం, సువర్ణం యొక్క దృష్టాంతం మన శాస్త్రంలో చెప్తున్నారండి. యథైకంచ సువర్ణాది మిళితం రజతాదిన అల్పమూల్యం ప్రజాయేత తద్వజ్జీవోపి అహంయుత. జీవుడు అహంకారం, మమకారం, కామక్రోధాదులు కలిగి ఉంటే వాల్యూ లేదు వాడికి. వాడు కేవలం పరమాత్మ స్వరూపుడు అయినప్పటికీ ఈ మాలిన్యం వాళ్ళు చేరింది. ఇప్పుడు ఏం చేయవలం? దాన్ని పుటం పెట్టాలి. పుటం పెట్టమంటే సాధన చేసి వాటిని తొలగించాలి. దేన్ని? అవినీతి, అధర్మం, అన్యాయం, దంభం, అసూయ, ద్వేషం, అపకారం, ఇటువంటివన్నీ కూడా మనం బాగా కాల్చిపారేయాలి. వాటిని తప్పింపజేయటం అదేనండి తపస్సు. అంతేగాని కాళ్ళు పైకెత్తడం, తలకాయ కింద పెట్టడం, ఉపవాసాలు చేయటం ఇది తపస్సు యథార్థం యొక్క తపస్సు యొక్క యథార్థ స్వరూపం కాదండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ చూడండి తపస్సు. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగత. చక్కని శ్లోకం అండి. వీతరాగ భయక్రోధ చూడండి, దుర్గుణముల యొక్క లిస్టు చెప్పాడు. ఏమని చెప్పండి? ఆశ, కోపం, అసూయ, ద్వేషం, భయం, ఇవన్నీ కూడా ఈ దుర్గుణముల హృదయంలో ఉన్నాయండి. అనేక మందికి దాంట్లో హృదయంలో బాగా దాగున్నాయి, తెలుసుకోవటం లేదండి. జనుడు తెలుసుకోవటం లేదు నాలో ఈ పాడుగుణాలు ఉన్నాయని చెప్పి చాలా మందికి తెలియదండి. తెలుసుకోవాలి. అది ఇప్పుడు ఇంటోనండి దొంగ ఉంటే మనం కనిపెట్టటల్లా? చెప్పండి, ఇంటో ఎవడైనా వచ్చి ఎవండో మీ ఇంట్లో నేను కాపురం ఉంటానంటే నోరు మూసుకోపోవయ్యా అంటారు ముందు. ఎందుకంటే ఒక దొంగ ఇంట్లో ప్రవేశించినాడంటే వాడు ఊరికే పోడండి, ఏదో తస్కరించుకుని పోతాడు అది. అదే విధంగా హృదయంలో ఉండేటువంటి ఆ దైవ బలాన్ని వాడు నాశనం చేస్తుంటాడండి. ఏది? ఈ దుష్ట అసురమైనటువంటి సంపద అది. ఈ అసుర గుణములు ఉన్నాయి చూడండి, ఇవి హృదయాన్నంతా పీల్చి పిప్పి చేస్తాయి, మానవుడికి అశాంతిని దుఃఖాన్ని తెస్తాయండి. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన తపస్సు, ఈ జ్ఞాన తపస్సు ఎవరైనా చక్కగా ఇళ్ల దగ్గర కూర్చొని చేయొచ్చు. ఏదో బయట ఏదో వాసనాలు వేయటం కానీ కాళ్ళు పైకెత్తడం కానీ దానికి సంబంధించింది కాదండి. హృదయ పరిశుద్ధి, ఆ హృదయ పరిశోధన చేసుకుని దుర్గుణములను వెంటనే మెడబెట్టి గంటి అవతల పారేయాలండి. ఆలస్యం చేయకూడదండి. ఆలస్యం చేస్తే ఏమవుతుంది? జ్ఞాన రత్నాన్ని అపహరించుకుని పోతుందండి. సరే, కామక్రోధస్య లోభస్య గృహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాగ్రత జాగ్రత్త. జాగ్రత్తగా ఉండండి. జ్ఞానం అనేటువంటి రత్నం కష్టపడి ఎన్ని జన్మలించో మనం సంపాదించుకున్నాం, దాన్ని ఇది తస్కరించుకుని దొంగిలించుకుని పోతున్న ఎవరు? ఈ దుర్మార్గులైనటువంటి రాక్షసులది. కొంచెం జాగ్రత్తగా మనస్సు మీద, ఇంద్రియముల మీద నిఘా ఉండాలండి. మనస్సు పైన జయము పొందన్న ఇంద్రియంబుల టక్కు దోచి మోసపోకన్నా దేహమందలి చతుర చోరుల చర్యలన్నీ యుగాంచుతుండుము బుద్ధి కుశలత కలిగి నేర్పుత వాని నెల్లను తరిమి వైచుము తత్వసారము తెలిసి కోరన్నా. తత్వసారం ఆ మనస్సుని, ఇంద్రియాలను కొంచెం జయించడానికి ప్రయత్నం చేయాలండి. సరే, ఈ ఆధ్యాత్మిక అంటే చాలా మంది కంగారు పడుతున్నారు, ఏమో ఈ సాధన మేము చేస్తామో లేదో అని. ఏమి కష్టం లేదండి. సరే, తనలో ఉండేటువంటి తనకంటే కిందండి ఇంద్రియాలు ఇవన్నీ ఎవరు ఎవరండి? నిన్న అర్జున శ్రీకృష్ణ పరమాత్మ ఒక గ్రేడ్ చూడండి, పైన ఆత్మ చూడండి, కింద దేహం కర్మేంద్రియం చూడండి. ఈ దేహం దాటి కర్మేంద్రియం, కర్మేంద్రియం దాటి జ్ఞానేంద్రియం, తర్వాత మనస్సు, తర్వాత బుద్ధి, తర్వాత ఆత్మ చూడండి. బుద్ధికి సాక్షి మన స్థానం ఎక్కడంటే సుపీరియర్ పొజిషన్. కేవలం కింద ఉన్నటువంటి ఒక వ్యక్తి చేత, ఒక శక్తి చేత మనం అవమానింపబడుతుంటే ఎంత సిగ్గండి చెప్పండి. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ఈ మనస్సు మన అవమానం చేస్తున్నాయంటే నిజంగా అది పరువు నష్టం ఉండేది. పరు ప్రతిష్టలంతా నాశనం చేస్తున్నాయండి. దానికి లొంగకూడదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ నిన్నర్జనం, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సమస్తభ్యాత్మానమాత్మన జయ శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఆయన ఈ శత్రువును ఓడించే లేకపోతే దూరంగా తరివేసేయండి. అట్లాగనే లేకపోతే ఏమవుతుంది? ఇంత కష్టపడి మనం మానవ జన్మ పొందినప్పటికీ దురుపయోగం అయిపోతుందండి. ఆఖరి కళ్ళు మూసుకునే టైంలో ఏమిటండి వీడు సంపాదించేది చెప్పండి? ఎన్నో కష్టపడి సంపాదించుకున్నాడు వస్తువులన్నీ, ఏవైనా ప్రయోజనం ఉన్నదా? తన యొక్క ఆత్మోన్నతికి ఏమైనా ఉపయోగించినయా? రాబోయే జన్మ శుద్ధంగా ఉండటానికి ఉపయోగించినయా? లేదు కదా. మరి అటువంటిప్పుడు వేస్ట్ కదండి, హ్యూమన్ బర్త్ ఈజ్ వేస్ట్. అది అట్లా ఎప్పుడు ఉండకూడదు. జాగ్రత్తగా మన అంత్యకాలం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి ఈ లోపలనే బహు జాగ్రత్తగా ఉండి తన యొక్క చరిత్ర, తన యొక్క మొరాలిటీ చాలా శుద్ధంగా ఉండేటట్టు చూడాలి.
అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే మనం ఎన్ని తపస్సులు ఎన్ని ఏమైనా చేయనండి, మనం చేసేటువంటి కర్మ గనక శుద్ధంగా లేకపోతే ఏం ప్రయోజనం లేదండి. మానవుణ్ణి కాపాడేది తన యొక్క పుణ్యకర్మ, తన యొక్క దైవకర్మ, తన యొక్క పరోపకార కర్మ. సరే, అదేండి మానవుడిని కాపాడేది. అది శుద్ధంగా లేకపోతే ఎట్లా చెప్పండి? అది జరపకపోతే ఎట్లా చెప్పండి? అది కనుక ఈ కర్మ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండి మనం చేసేటువంటి ప్రతి కార్యం కూడా ఏమండి శుద్ధంగా ఉండేటట్టు చూడాలి. వివేకానంద స్వామి ఒక చక్కని వాక్యం చెప్పారండి, హూ సోస్ మస్ట్ రీప్ అన్నాడు. ఎవరు ఏ విత్తనం నాటితే ఆ ఫలితం వస్తుంది అన్నాడు. చూడండి, సాంగ్ ఆఫ్ ది సన్యాసిన్ అని 13 పద్యాలు ఇంగ్లీష్లో రాశారండి. దానిలో ఒకటి, హూ సోస్ మస్ట్ రీప్ దే సే అండ్ కాస్ మస్ట్ బ్రింగ్ ది షూర్ ఎఫెక్ట్, గుడ్ గుడ్ అండ్ బ్యాడ్ బ్యాడ్, నన్ ఎస్కేప్ ది లా అన్నాడు. శాసనాన్ని ఎవరు ధిక్కలించలేరు అన్నాడు. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడ్డలేస్తే చెడ్డ కలుగుతుంది అన్నాడు. దాన్ని తెలుగులో చెప్పారు వినండి, అవని అవనంటే భూమి, అవని జల్లిన దెద్దియో అది పండు, కారణంబును బట్టియే కార్యముండు, చెడ్డ చెడ్డకును మంచి మంచికి నిగల్గు దీని తప్పించుకునుటకు తెరవు లేదు. మానవుడు ఏ పాపం చేస్తే పాపం అనుభవించాల్సిందే శిక్షలు, పుణ్యం చేస్తే పుణ్యం యొక్క ఫలితమైనటువంటి సుఖం అనుభవించవలసిందే. ఇప్పుడు చూడండి ఎంతమందో మేడలు కట్టుకుని ఏమో ఆనందంగా బతుకుతున్నారు, పూరి గుడిసెల్లో కొందరు బాధపడుతున్నారండి. కారణం ఏమిటి చెప్పండి? సామాన్యంగా కొందరు ఎవరైనా ఏదైనా బాధలు కలిగితే, రోగాలు వచ్చినా ఏ వచ్చినా దేవుడి గారికి దండం పెట్టి, దేవుడు గారు నాకెందుకు ఈ బాధలు అందిస్తున్నారు అని చెప్పి, అది పండు కారణంబును బట్టి ఏ కార్యముండు, చెడ్డ చెడ్డకును మంచి మంచికి నిగల్గు దీని తప్పించుకునుటకు తెరవు లేదు. మానవుడు ఏ పాపం చేస్తే పాపం అనుభవించాల్సిందే శిక్షలు, పుణ్యం చేస్తే పుణ్యం యొక్క ఫలితమైనటువంటి సుఖం అనుభవించవలసిందే. ఇప్పుడు చూడండి ఎంతమందో మేడలు కట్టుకుని ఏమో ఆనందంగా బతుకుతున్నారు, పూరి గుడిసెల్లో కొందరు బాధపడుతున్నారండి. కారణం ఏమిటి చెప్పండి? సామాన్యంగా కొందరు ఎవరైనా ఏదైనా బాధలు కలిగితే, రోగాలు వచ్చినా ఏ వచ్చినా దేవుడి గారికి దండం పెట్టి, దేవుడు గారు నాకెందుకు ఈ బాధలన్నీ ఇస్తున్నారు అని చెప్పి ప్రార్థన చేస్తారు. దేవా ఎందుకు నాకు ఈ కష్టాలు ఇస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. ఏమండి అది సరి అయినటువంటి వాక్యం కాదండి. భగవంతుడు ఒకరికి కష్టం కానీ ఒకరికి సుఖం కానీ ఇవ్వటం లేదండి. అది రేపే ఒక శ్లోకం గీతలో చెప్పినారు, సమోహం సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః, ఏ భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం. నాకు అందరి మీద సమభావన ఉన్నది. చూడండి, ఒకరు ఉద్యమం, ఒకరు బాగుపడాలి, ఒకరు కష్టపడాలని నాకు అభిప్రాయం లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక వాక్యం చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఆనందపడుతున్నారంటే, ఎవరైనా దుఃఖపడుతున్నారంటే దానికి కారణం భగవంతుడు కాదండి. ఏమిటి చెప్ప, కర్మ ఈ జన్మలో చేసిన కర్మే దానికి కారణం అండి. అది కనుక శుభప్రదంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు, అకార్డింగ్ టు లా చక్కని వారు సంపదలు అనుభవిస్తారు. చూడండి, ఇప్పుడు ఎందరో సంపదలు అనుభవించి ఆనందపడుతున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. కొందరు ఆరోగ్యం లేకుండా హాస్పిటల్స్ లో బాధపడుతున్నారు, కొందరు గుడిసెల్లో పడి తిండి లేక అవస్థ పడుతున్నారు. దీనికి అంతటికి నీ కారణం ఏమిటి చెప్పండి? ఇది వాడు చేసినటువంటి కర్మ ఫలితం అండి. కనుకనే ఒక ఆయన ఈ మధ్య ఏమండో, మీరు అందరు దేవుళ్ళకి దండం పెడుతున్నారు కానీ నేను నా కర్మకి దండం పెడతాను అన్నాడండి ఒక ఆయన. ఎంత బాగుందో చూడండి, తస్మయే నమః కర్మణే. కర్మ శుద్ధంగా లేకపోతే దేవుడు మాత్రం ఏం చేయగలడు? వాడి కర్మను అనుసరించే దేవుడు ఫలితం ఇస్తాడండి అది. సరే, కనుక ఇప్పుడు ఎవరైనా దుఃఖపడుతున్నారంటే భగవంతుడు కారణం కాదది. సరే, భగవంతుడు ఎటువంటి వారో తెలుసండి, మనకు ఉత్తరాలు ఇస్తారు చూడండి. పోస్ట్ రన్నర్ సైకిల్ మీద ఇక్కడ నుంచి వచ్చి మనకు ఉత్తరాలు అన్ని టెలిగ్రాములు ఇవన్నీ ఇస్తుంటారే, అటువంటి వారండి ఎవరు భగవంతుడు. ఆ ఏ ఉత్తరమో దాంట్లో ఏం మ్యాటర్ ఉందో దానికి రన్నర్కి సంబంధం లేదండి. మీకు ఏ ఉత్తరం వస్తుందో దాన్ని ఇస్తారు, కానీ ఉత్తరంలో మ్యాటర్కి వారికి సంబంధం లేదండి అది. ఈ మధ్య ఒక రన్నర్ అండి ఒక టెలిగ్రామ్ పట్టుకొచ్చాడండి, మంచి స్పీడ్తో వచ్చాడు. ఒక రెంటి దగ్గర ఆగి ఒక టెలిగ్రామ్ ఇచ్చాడండి. ఆ ఇంటి ఆయన టెలిగ్రామ్ రాగానే గుండె కొంచెం అదిరిపోయిందండి. ఎందుకంటే రెండు రకాలుగా ఉంటాయండి, శుభవార్త రావచ్చు, అశుభవార్త రావచ్చు టెలిగ్రామ్లో. అంచేత గాబరా పడి ఆ పోస్ట్ రన్నర్ అక్కడే ఉన్నాడు, వాడి ముందే చించాడండి ఏది టెలిగ్రామ్. చదివితే ఎంత ఆనందకరమైనటువంటి వార్త వచ్చిందంటే చెప్పడానికి లేదండి. ది మ్యారేజ్ ఆఫ్ యువర్ బ్రదర్ ఇన్ లా సెటిల్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ. మీ బావమరిది గారి వివాహం నిశ్చయమైంది, వెంటనే బయలుదేరండి అని ఉత్తర టెలిగ్రామ్ వచ్చిందండి. ఎంత ఆనందపడ్డాడంటే చూడండి, పెళ్లి చేసేవాడు అవస్థ పడతాడు కానీ చూచేవాడు ఆనందపడతాడండి. అందువల్ల ఈ టెలిగ్రామ్ రాగానే ఆహా 5 రోజులు హాయిగా అక్కడికి వెళ్ళి సో ఆనందంగా ఉండొచ్చు అని చెప్పి ఆ ఆనంద వార్త తెచ్చింది ఎవరు పోస్ట్ ఆయన కదా. అక్కడ ఒక మాల ఉందండి, పుష్పమాల, అది మెళ్ళో వేసి సన్మానం చేశాడండి. ఆహా శుభవార్త తెచ్చావయ్యా మహానుభావ అని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడండి. వెళ్ళిపోయి ఈయన గుడ్డలు సర్దుకుంటున్నాడు, ఊరు ప్రయాణం చేస్తాం పెళ్లికనే.
మళ్ళీ అరగంట అయిన తర్వాత ఇంకో టెలిగ్రామ్ పట్టుకొచ్చాడండి వాడే. వాడి ముందే చించుకున్నాడండి, నారాయణ అశుభ వార్త వచ్చిందండి. ఏమని తెలుసుని, యువర్ ఫాదర్ ఇన్ లా ఎక్స్పైర్డ్ స్టార్ట్ ఇమీడియట్లీ, మీ మామగారు పరలోకానికి సిద్ధం వెళ్ళిపోతున్నాడు కాబట్టి త్వరగా రావాల్సిందని చెప్పేసి చూచారు. ఈ వార్త ఎవరు తెచ్చింది? ఆ రన్నరే. ఏమని, ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? కోపం మండిపోయిందండి, ఈ పాడు వార్త తెచ్చాడు, నిజంగా కర్ర ఉంటే దంచి పారేసేవాడండి. ఇదంతా తెచ్చింది ఎవరు? తెచ్చండి వాడి రన్నరే. అయినప్పటికీ వారికి ఏమి సంబంధం లేదు, వీడి కర్మ ఎట్ట కాలిందో దాన్ని బట్టి వార్తలు వచ్చినాయండి. అదేవిధంగా జీవుడు తాను చేసేటువంటి పుణ్యకర్మ వల్ల సుఖం అనుభవిస్తున్నాడు, పాపకర్మ వల్ల దుఃఖం అనుభవిస్తున్నాడు. దీనికి భగవంతునికి సంబంధం లేదు, ఇట్ ఈస్ అ లా. అదే దొరక నేను చెప్పాను విశ్వశాసనం. కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు అనేకమైనటువంటి దుర్గుణాలు చెప్పి ఈ దుర్గుణములను పోగొట్టడమే తపస్సు. చూడండి, వీతరాగ భయ క్రోధ, క్రోధ ఈ కోపం అనేటువంటిది మొన్న రెండవ అధ్యాయంలో కూడా బాగా చెప్పారండి. మొట్టమొదట కోరిక, ఆ కోరికను అనుభవిస్తామని వెళితే వెంటనే ఎవరైనా అడ్డు పెడితే వాడి మీద కోపం, కోపం కనుక వస్తే కళ్ళు తాగినట్టు అయిపోతుందని మొన్న చెప్పారండి, చెప్పలేదండి. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహం అంటే మైకం. చూడండి, కోపం వస్తే ఏమి దిక్కు తెలియదండి, ఎవరిని ఎవరితో ఎవరి మీద కోపం అది కూడా మర్చిపోతాడు. సమ్మోహం అంటే ఏంటి, మెమరీ పూర్తిగా పోతుందండి, కైపు. చూడండి, కళ్ళు తాగితే ఎట్లా ఉంటాడో అట్లా అయిపోతుందండి కోపం అనేటువంటిది. అంత పాడుగుణం అండది, అది వచ్చినప్పుడు అందరిని కొడతాడు, తిడతాడు, చేయరాని పనులన్నీ చేస్తాడండి అది. అందుచేతనే చూడండి, పూర్వం పిచ్చి కుక్కలు ఎవరినైనా కరిస్తే మందులు లేవండి, ఇప్పుడు కనిపెట్టారు. ఏది పిచ్చి కుక్క కనుక కరిస్తే 14 ఇంజెక్షన్స్ కనుక వేస్తే ఆ విషం పోతుందండి. పూర్వకాలం ఆ విషం పోయేటువంటి విరుగుడు తెలియదు కాబట్టి పిచ్చి కుక్క కరిస్తే ఏమవుతుందో తెలుసండి, ఆ కరిచిన వాడు కుక్క మోస్తరు అరుస్తాడండి. ఈ పిచ్చి కుక్క మోస్తరు అరిచి పిచ్చి కుక్క మోస్తరు అందరినీ కరుస్తాడండి, కరిచి చచ్చిపోతాడు. ఇదండి పిచ్చి కుక్క యొక్క ప్రభావం. అది పూర్వం అండి, ఈ మందులు లేని టైంలో ఒక పిచ్చి కుక్క ఒక ఆయన్ని కరిచిందండి. కరిస్తే వాడు వెంటనే ఒక తెల్లకాయతం మీద గబగబా ఏదో రాస్తున్నాడండి. స్నేహితుడు వచ్చి, ఏమయ్యా పిచ్చి కుక్క కరిచింది, నువ్వు చచ్చిపోతావని చెప్పి విల్లునామా రాస్తున్నావా అని అడిగాడండి. కాదు, ఎవరిని కరవాలో లిస్టు రాసుకుంటున్నాను అన్నాడండి. ఈ కోపం కూడా అటువంటిదేనండి. సరే, పిచ్చి కుక్క మోస్తారండి, కళ్ళు కైపు, కైపులో పడిపోతాడు వాడు. ఎవరిని కోపగిస్తున్నాడో అది కూడా మర్చిపోతాడు. శ్రీకృష్ణ పరమాత్మ సైకాలజీ చెప్పుకొచ్చారండి మొన్న రెండవ అధ్యాయం. చూడండి, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. చూడు, ఒక్కొక్క ఒకటి తర్వాత ఒకటి తర్వాత, క్రోధాద్భవతి సమ్మోహ, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతే. డౌన్ఫాల్, గోతిలో పడిపోతాడు. చూడండి, ఒక్క వికారం వచ్చేటప్పటికీ తర్వాత క్రమంగా దిగజారిపోతున్నాడండి. దీనివల్ల కళ్ళు తాగినట్టు అయిపోతుందండి ఈ పాడుగుణాల వల్ల. అందుచేత బివేర్, జాగ్రత్తగా ఉండండి, తపస్సు చేయండి, సాధన చేయండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన తపస్సును గురించి చెప్పారండి. ఇప్పుడు ఈ అధ్యాయంలో కర్మయోగాన్ని గురించి కొంచెం చక్కగా ప్రస్తావన వచ్చిందండి. నిన్న కర్మను గురించి బాగా చెప్పారు కదా, ఈ అధ్యాయంలో మళ్ళా చెప్తున్నారండి. కర్మయోగం యొక్క స్వరూపం ఏమిటో నిన్నటి దినం చెప్పిన విషయం ఏమిటి తెలుసండి, భగవద్గీతలో చెప్పిన కర్మ ఆసనం వేసుకుని కళ్ళు మూసుకుని ముక్కు మూసుకుని కూర్చోవటం కాదండి. సరే, మీ ఉద్యోగం, మీ వ్యాపారం, మీ వ్యవసాయం చక్కగా చేస్తుండండి, కానీ పవిత్ర హృదయంతో చేయండి. చూసారా, ఒక ప్రాణికి అపకారం లేకుండా చేస్తే ఆ కార్యమే ధ్యానం కింద మారిపోతుంది. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వర్షిప్. చూసారా, దాంతో కనుక డివినిటీ కనుక ఉంటే, ఆ దివ్యత్వం కనుక జోడిస్తే సామాన్యమైనటువంటి కార్యం యజ్ఞంగా మారిపోతుందని భగవద్గీతలో చెప్తున్నారు. సరే, నడకగా భావించకుండా భగవంతుని యొక్క ప్రదక్షిణంగా ఎందుకు మార్చుకోకూడదు అంటారండి పెద్దలు. నిద్ర జడమైనటువంటి నిద్రగా కాకుండా నిద్రపోయేటప్పుడు ప్రార్థన మొదలు పెట్టేప్పుడు, నిద్ర ప్రారంభించేప్పుడు ప్రార్థన, పొద్దున్నే లేవగానే ప్రార్థన చేస్తే మధ్యలో ఉన్నటువంటి నిద్ర ధ్యానంగా మారిపోతుందండి. సరే, ఇట్ విల్ బి చేంజ్డ్ ఇంటు మెడిటేషన్, సమాధిగా మారిపోతుందండి. ఇటువంటి కీలకములు మంచుకు గ్రహించి 24 గంటలు ధ్యానంగా మనం మార్చుకోవచ్చండి. సరే, ధ్యానం అంటే కొద్దిసేపు అరగంట సేపు కూర్చోవటం కాదు, భగవద్గీత చెప్పిన ధ్యానం. చూసారా, మీ యొక్క వర్క్, మీ యొక్క సామాన్యమైనటువంటి కార్యక్రమం, దైనందిన కార్యక్రమం కూడా ధ్యానంగా మార్చుకోవచ్చు. చూసారు, ఇప్పుడు గాంధీ మహాత్ముడు అండి, ఆఫ్రికాలో పాకీదొడ్లు ఊడ్చాడండి. పాకీదొడ్లు ఊడ్చినారు, ఏ భావంతో చేసినారు చెప్పండి. యూ షాల్ బి జడ్జ్డ్ నాట్ బై ది వర్క్ యు డూ బట్ బై ది మోటివ్ విత్ విచ్ యు డూ ఇట్. చూసారు, పెద్దలు ఏం చెప్తున్నారు, ఆయన నువ్వు ఏ పని చేస్తావో దానివల్ల నువ్వు పెద్ద గొప్పవాడని కాదు, ఏ ఉద్దేశం చేస్తున్నావో అది గొప్పది. గాంధీ గారు పాతిదొడ్లు ఊడ్చినాడంటే ఏ భావంతో ఊడ్చినారు, నారాయణ స్వరూపులు జీవులు,
ప్రాణికోట్లంతా దైవస్వరూపం, వారికి సేవ చేస్తున్నాను, వారికి కైంకర్యం చేస్తున్నాను, ఇదే దైవ కైంకర్యం అని చెప్పి అనుకున్నారు. చూచారు కనుక ఆ పని చిన్నది అని ఎప్పుడు అనుకోబాకండి. పాకీ పని అది ఏ భావంతో చేస్తున్నారో అది గొప్పదండి. మళ్ళీ చెప్తున్నాను, యూ షాల్ బి జడ్జ్డ్ నాట్ బై ది వర్క్ యు డూ బట్ బై ది మోటివ్ విత్ విచ్ యు డూ ఇట్. అది ఏ భావంతో చేస్తున్నారో అది చాలా గొప్పదండి. సరే, కర్మ పెద్ద పెద్ద కర్మలు చేయమని ఎప్పుడు చెప్పలేదు, యజ్ఞాలు ఇవన్నీ చేయమని చెప్పి ఎవరు చెప్పలేదు. చిన్న పనైనా పెద్ద బుద్ధితో, దైవ బుద్ధితో, పరోపకార బుద్ధితో చేస్తే అది యజ్ఞంగా మారిపోతుంది. అదండి భగవద్గీత యొక్క కర్మ రహస్యం. ఏమో పెద్ద పెద్ద కర్మలు చేయమని ఏం చెప్పలేదు. ఇంగ్లీష్ లో ఒక చక్కని వాక్యం ఉందండి, ది గ్రేట్నెస్ ఆఫ్ అ మ్యాన్ లైస్ నాట్ ఇన్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే బట్ ఇన్ డూయింగ్ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. అర్థమైందండి, మళ్ళీ చెప్తున్నాను, ది గ్రేట్నెస్ ఆఫ్ అ మ్యాన్ లైస్ నాట్ ఇన్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే బట్ ఇన్ డూయింగ్ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. మనిషి యొక్క గొప్పతనం పెద్ద పెద్ద కార్యములు చేయటంలో లేదు, చిన్న కార్యం పెద్ద బుద్ధితో చేయాలి. అదండి కర్మయోగం. నిన్న శ్రీకృష్ణ పరమాత్మ బోధించింది, అవతారమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ డ్రైవర్గా ఉన్నారంటే కారణం ఏమిటండి చెప్పండి. ఎవరైనా బండికి డ్రైవర్గా ఉంటారా అని ఆ మహనీయుడు ఆ కార్యక్రమం తీసుకున్నారంటే దాంట్లో ఎంత పాఠం, ఎటువంటి పాఠం బోధిస్తున్నారు? సర్వీస్ టు హ్యుమానిటీ. అదండి ది డిగ్నిటీ ఆఫ్ లేబర్. అది ఏ కార్యం చేసినప్పటికీ అది దాంట్లో గొప్పతనం ఉన్నదండి, ఎప్పుడు పవిత్ర భావంతో కూడుంటే. సరే, ఇప్పుడు చిన్న దృష్టాంతం చెప్తాను. మీరు రోడ్డు మీద పోతున్నారండి, రోడ్డు మీద పోతుంటే రోడ్డు మధ్యలో ఇంత రాయి ఉన్నదండి. మీరు నిజంగా ఆలోచన చేయాలి, ఈ రాయి ఎవరికైనా కాలికి తగిలితే దెబ్బ తగులుతుంది, కాబట్టి ఈ రాయిని తీసి పక్కన పారేస్తున్నాను అని కనుక ఆ రాయిని దూరంగా పారేస్తే రాజసూయ యజ్ఞం ఎంత ఫలితం వస్తుందండి. చూసారా, అది చిన్న పని అని అనుకోబాకండి. రాయి తీసి పక్కన పెట్టడం అనేది చిన్నదైనా దాంట్లో ఎంత మహత్తరమైనటువంటి పుణ్యం ఉందంటే చెప్పడానికి లేదండి. ఒక ప్రాణికి మీరు ఉపకారం కలుగు చేసిన వారు అవుతారు. చూసారా, అదండి చిన్న కార్యం అయినా పెద్ద బుద్ధితో చేయాలి, అది భగవద్గీత యొక్క రహస్యం. అది ఇప్పుడు మీ ఇంట్లోనండి నీళ్ల తొట్టి ఉందండి, నీళ్ల తొట్టి, దాంట్లో నీళ్లున్నాయి నిండ, ఒక చీమ దాంట్లో పడి గిలగిల తన్నుకుంటుందండి. తన్నుకుంటుంటే మీరు పక్క నుంచి పోతూ చూచారండి, వెంటనే ఏం చేయాలి తెలుసండి, ఆ చీమని ఏలుతో ఎత్తి దూరంగా దొలపండి. ప్రాణాన్ని దానం చేసిన వారు అవుతారండి. చూచారు, ప్రాణదానం చేసిన వారు అవుతారు. ఆ చీమట్ట కొట్టుకుంటుంటే మీరు పక్కనే పోయి నేను ఎంఏ బ్యాస్ అయినాను, చీమని ఎందుకు కాపాడాలి అని అటు పోబాకండి ఊరికే. ఏమండి, మన మోస్తరు ప్రాణి ఒకటి గిలగిల తన్నుకు తస్తుంటే ఏలుతో తీసి దాన్ని కాపాడే శక్తి మనకు ఉన్నప్పుడు ఎందుకు దాన్ని యూటిలైజ్ చేయకూడదు? ఒక ప్రాణికి ఎందుకు ఉపకారం చేయకూడదు? అది చిన్న కార్యం అయినప్పటికీ పెద్ద బుద్ధితో చేయాలి. చూచారా, అది భగవద్గీతలో బోధించేది. చిన్న కార్యం ఎప్పుడు అనుకోబాకండి, ప్రతి కార్యం కూడా గంభీరమైనటువంటి కార్యక్రమం. అందులో ఒక ప్రాణికి ఉపకారం చేస్తున్నావు అంటే అది మహత్తరమైనటువంటి పవిత్ర కార్యం అండి. ఇది కర్మయోగం యొక్క రహస్యం. శ్రీకృష్ణ పరమాత్మ నిన్నటిదనం చెప్పినారు, ఈ రోజు కూడా కర్మ సంబంధమైంది కొద్దిగా చెప్పారండి. యస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. జ్ఞానం అనేటువంటి అగ్ని చేత ఎవరు ఈ కర్మలో ఉండేటువంటి కాలుష్యం రహితం చేశారో వారే పండితులు అన్నారు. సార్, ఇంకొక శ్లోకం, నిరాశీర్యత చిత్తాత్మ చెక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కురవన్నాప్నోతి కిల్విషం. కర్తృత్వం లేకుండా, అహంకారం లేకుండా ఉన్నవాళ్ళు ఏమండి కర్మ చేసినప్పటికీ తగులుకోరు అంటున్నారు. ఇప్పుడు మానవుడు ఒక కర్మ చేస్తూ ఎట్లా ఉన్నాడు తెలుసండి, అటాచ్మెంట్ అంటే దాంట్లో తగులుకుపోతున్నాడు. నేను చేస్తున్నానని అహం, దీని పేరు ఇంగ్లీష్లో ఈగోయిజం అంటారు. ఈ ఈగోయిజం, ఈ ఈగోయిస్టిక్ టెంపర్మెంట్ మానవుడిని హతమారుస్తున్నదండి. సార్, నేను చేస్తున్నానని కర్తృత్వం వాడి అడ్డుపడుతున్నదండి. ఈ ప్రపంచంలోనండి విశ్వమంతటినీ మ్యానిపులేట్ చేసే ఒక మహత్తరమైన శక్తి ఉన్నది కదండి, మనం ఎవరమండి దాని దగ్గర చెప్పండి. ఈ అనంతమైనటువంటి బ్రహ్మాండం ఒక్కసారి మీరు ఆకాశాన్ని చూడండి, ఎప్పుడైనా అమావాస్య నాడు మేఘములు లేనప్పుడు చూడండి ఆకాశం, ఆహా ఎన్ని అగణితములైనటువంటి నక్షత్రములు, గెలాక్సీ అంటారు. గెలాక్సీ అంటే పాలపుంత. ఓ దగ్గర ఎన్నో నక్షత్రాలు. ఎవరండి ఆ నక్షత్రాలు అంటే ఏమిటండి, మన సూర్యుడు కూడా ఒక నక్షత్రం. చూడండి, ది సన్ ఇస్ ది నియరెస్ట్ స్టార్. ఆ నక్షత్రముల్లో దగ్గరకు వచ్చిన నక్షత్రం పేరు సూర్యుడు అండి. 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. చూడండి, ఆ నక్షత్రములన్నీ కోటాను కోట్ల మైళ్ళు మనం దూరం లెక్క పెట్టలేమండి. దాని పేరు లైట్ ఇయర్ అంటారు. లైట్ ఇయర్ అంటే ఒక్క సంవత్సరానికి లైట్ యొక్క వేగం ఎంత దూరం పోతుందో అటువంటి లైట్ ఇయర్స్ ఎన్నో దూర అటువంటి కాంతి సంవత్సరాల దూరాల్లో ఉన్నాయండి. మన దాని పేరు ఎస్ట్రోనామికల్ ఫిగర్స్ అంటారు. మనం ఏమి ఊహించలేమండి, ఇమాజినేషన్ కూడా పోదండి, అంత దూరంలో ఉన్నాయండి. సరే, వేగం, కాంతి యొక్క వేగం చెప్తున్నాను, 186,000 మైల్స్ పర్ సెకండ్. ఒక సెకండ్ కన్ను తెరిచి కన్నులు మూసే లోపల 186,000 మైళ్ళు పోతుందండి కాంతి.
ఆ కాంతితో లెక్క వేశారండి, ఆ యార్డ్ యార్డ్ స్టిక్ తో లెక్క వేశారు. కొన్ని సంవత్సరాల దూరంలో ఉన్నాయండి నక్షత్రాలు. మరి ఎవరండి దాన్ని ఎంత జ్ఞానికులు? మనం ఒక్క సూర్యుడి దగ్గరే ఇంత చూడండి, 9 గ్రహాలు బ్రహ్మాండంగా తిరుగుతున్నాయని. ఎంత కరెక్ట్ గా తిరుగుతున్నాయో మీరు చూస్తున్నారు కదండి. గంటకి 1000 మైళ్ళు తిరుగుతున్నదండి భూమి చూడండి, తన చుట్టూ తాను 1000 మైళ్ళు గంటకి చూడండి. ఎంత స్పీడ్ చూడండి, మనకేమి తెలియటం లేదు కదా. గిరగిర 24 గంటల ఎప్పటికి సూర్యుడు మళ్ళీ అస్తమిస్తున్నాడు చూడండి, మళ్ళా ఉదయిస్తున్నాడు. ఇదంతా ఎట్లా పండుకుంటాం? జీర్ణం చేసేది ఎవరు? అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. రేపు 15వ అధ్యాయంలో కృష్ణ అర్జున మీరు భోజనం చేస్తున్న ధాన్యం ఎవరిస్తున్నారు? నేను. చూచారు, గాం ఆవిశ్చ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధి సర్వా సోమో భూత్వ రసాత్మక. ఈ విధంగా భగవానుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మానవుడు ఆలోచన లేకుండా నేను అనేటువంటి ఇగోయిజం ఎందుకు వచ్చింది చెప్పండి? మధ్యలో అహం ఈ కర్తృత్వం ఎందుకు వచ్చింది చెప్పండి? ఒక పల్లెటూరు వాడండి, ఇంతవరకు ఎప్పుడు ప్రయాణం చేయలేదండి, రైలు ప్రయాణం మూట కట్టుకుని రైలు ప్రయాణం బయలుదేరాడు. ఎవరు? పల్లెటూరు వాడు. టికెట్ కొన్నాడు, రైల్లో కూర్చున్నాడు అండి. కూర్చుంటే తన మీద నెత్తి గుడ్డల మూటంతా ఉన్నదండి, నెత్తిన. అట్లాగే వెళ్ళి కూర్చున్నాడు, నెత్తిన గుడ్డల మూట ఉంది. చూచాడు ఓ కింద ట్రంక్ పెట్టెలు, ఆ క్యారేజ్ నిండా ట్రంక్ పెట్టెలు, మనుషులు, ఈ బరువు అంతా చూచి అయ్యో ఇప్పటికే రైలుకి చాలా బరువు అయిపోయింది, నా మూట కూడా దించితే రైలుకి ఇంకా భారం అయిపోతుంది, నా మూట నేనే మోసుకుంటాను అని నెత్తిన పెట్టు కూర్చున్నాడండి రైల్లో. పక్కన వాళ్ళంతా తిట్టారు, ఏమయ్యా ఎక్కడ పుట్టావు, ఊళ్ళో పుట్టావా అడవిలో పుట్టావా అని అడిగారు. నీ నెత్తిన మూట కింద పెట్టవాయి, ఎందుకు బరువుతో చస్తావు నువ్వు? నువ్వు కింద పెట్టినా నెత్తిన పెట్టినా మోసేది నువ్వు కాదు, రైలు మోస్తుంది. అనవసరంగా ఎందుకు బాధపడతావు? చూచారు, అదే విధంగా జీవుడు ఏమో కర్తృత్వం పెట్టుకుని ఈ బ్రహ్మాండంలో తానేమో పెద్ద చేస్తున్నట్టుగా ఉంది. ఎవరండి చేసేది? అఖండమైనటువంటి జీవుడు ఎప్పుడొచ్చాడు? 100 ఏళ్ల కింద లోపల వాడు ఉన్నాడా? 100 ఏళ్ళైన తర్వాత వాడు ఉంటాడా చెప్పండి? కోటానుకోట్ల సంవత్సరాల నుంచి ఎవరండి ఇదంతా మానిపులేట్ చేసేది చెప్పండి? మానిపులేట్ చేసేది ఒక అఖండమైనటువంటి శక్తి ఉన్నది, ఆ శక్తి మీద విశ్వాసం కలిగి ఉండాలి, అప్పుడు కర్మ శుద్ధం అయిపోతుందని. చూచారు, నిష్కామత్వర్మ దైవార్పిత కర్మ, అహంకార రహితమైనటువంటి కర్మ, అనటాచ్డ్ కర్మ. శ్రీకృష్ణ వర్మ కర్మ చెయ్యొద్దని చెప్పలేదు, డూ యువర్ వర్క్, డూ యువర్ డ్యూటీ, బట్ డూ ఇట్ అనటాచ్డ్, ఇది తగులుకోకుండా చేయమని చెప్పి శ్రీకృష్ణ వర్మ ఈరోజు తిరిగి కర్మయోగం యొక్క ప్రస్తావన తీసుకొచ్చినారండి. తీసుకొచ్చి ఇప్పుడు 24వ శ్లోకం ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకుని నోట్ చేసుకోండి, ఇది బాగా కంఠస్థం చేయండి. ఎందుకు అని మీరు అడగచ్చు. భోజనం చేసేటప్పుడు అండి ఇస్తట్లో అన్ని వస్తువులు వడ్డించిన తర్వాత చేతిలో తీర్థం తీసుకోండి. తీర్థం తీసుకుని దైవ భావనతో ఏమండి ఈ శ్లోకం చెప్పండి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అద్భుతమైన శ్లోకం అండి. ఈ శ్లోకం చదివి నీళ్లు చల్లండి అన్నం మీద. దైవార్పణ భావంతోనండి దాన్ని భుజిస్తే ఎంత పవిత్రం అయిపోతుంటే రక్తం అంతా శుద్ధమైపోతుంది. ఎప్పుడు రక్తం శుద్ధమైందో దిమాగ్ అంటే మైండ్ శుద్ధమైపోతుందండి. ఎప్పుడు మనస్సు శుద్ధమైందో మంచి భావాలు మంచి సంకల్పాలు కలుగుతాయండి, దైవ భావన కలుగుతుంది. చూచారు, కాబట్టి మన ఆరోగ్యం చక్కగా ఉండాలంటే, మనకు దైవ భావన బాగా కలగాలంటే మన ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు కూడా అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జోక్వతి. ఆహారంలో నియమపూర్వకంగా ఉండటం ఒక యజ్ఞం అన్నాడండి. ఈరోజు యజ్ఞం ఇది నియతాహారాహ. ఆహార విషయంలో ఇప్పుడు టైం లేదు, సంక్షేపంగా 4 నియమాలు చెప్తాను వినండి. రేపు మళ్ళా వస్తుందండి 6వ అధ్యాయంలో ఆహార ప్రస్తావన. సాత్వికాహారం, మితాహారం, దైవార్పితాహారం, న్యాయార్జితాహారం, 4 విధాలుగా పరిశుద్ధంగా ఉండాలండి. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, సాత్వికాహారం, మితాహారం, దైవార్పితాహారం, న్యాయార్జితాహారం. ఈ విధంగా ఆహార నియమం కూడా ఒక యజ్ఞం కింద వర్ణించి అన్ని యజ్ఞముల్లో శ్రేష్టమైనటువంటి యజ్ఞం జ్ఞాన యజ్ఞం అని చెప్తున్నారండి. సరే, ఉదారా సర్వయేవైతే యజ్ఞములు చూడండి, శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞా జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ప్రపంచంలో అనేక యజ్ఞాలు, అశ్వమేధ యజ్ఞం, రాజసూ యజ్ఞం, ఇంకా అనేక యజ్ఞాలు ఉన్నాయి. డబ్బుతో కూడింది అంగబలం అర్థబలం, కానీ జ్ఞాన యజ్ఞం అన్నిటికంటే శ్రేష్టం. దీంట్లో ఖర్చు లేదండి, చక్కగా మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను ధ్యానం చేసుకుంటే చాలండి. సరే, అది అన్నిటికంటే సుపీరియర్ సాక్రిఫైస్, అది గొప్ప యజ్ఞం అని శ్రీకృష్ణ పరమాత్మ దీనికి ఆధిక్యత ఇచ్చినాడు. చూడండి, శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప, ఏ కార్యం చేసినా ఆఖరికి జ్ఞానంలో కలిసిపోవాల్సిందే. చూడండి, రెండైనాయి, జ్ఞాన తపస్సు, జ్ఞాన యజ్ఞం. ఇప్పుడు ఈ జ్ఞానం నేర్చుకోవాలంటే పద్ధతి ఏమిటి చూడండి?
తెలుసుకుని తరించాలంటే జ్ఞానం, పద్ధతి ఏమిటి దానికి, ఎటికెట్ ఎటికెట్ చెప్తున్నారు అంటే పద్ధతి సదాచారం. అనుభవజ్ఞులైనటువంటి గురువుల దగ్గరికి వెళ్ళండి, సాష్టాంగ నమస్కారం చేయండి, ప్రేమతో దయతో భక్తితో వారిని ప్రశ్నించండి. మీరు కమాండ్ చేయదు డిమాండ్ చేయద్దు అంటున్నారని చూడండి. ఆ శ్లోకం చాలా గంభీరమైన శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. పెద్దల దగ్గరికి వెళ్ళి ఊరికి కమాండ్ చేయొద్దు, వినయ విధేయతలతో వారిని పరిప్రశ్న. ప్రశ్న అంటే ఊరికి అడగటం, పరిప్రశ్న అంటే వినయంతో అడగటం. అయ్యా మహానుభావ, ఈ సంసార కోపంలో నానా బాధలు పొందుతున్నాం, దయచేసి ఈ బాధలు తొలగటానికి ఉపాయం సెలవివ్వండి. ఎంత చక్కని ప్రశ్న చూడండి, ఎంతో వినయం, ఒబీడియన్స్. పెద్దల దగ్గర అండి, ఎంత ఒబీడియంట్గా ఉంటే అంత మంచిదండి. అది ఎట్లా ఉండాలంటే హనుమంతుడు, అది శ్రీరామచంద్రుని దగ్గర హనుమంతుడు ఎట్లా ఉన్నాడో అట్లా ఉండాలండి పెద్దల దగ్గర. కనుక దానికి ఎటికెట్టు, ఏ విధంగా సదాచారం మనం ఆచరించాలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా చెప్పినారు. ఇక జ్ఞాన నౌక చూడండి, మూడవది జ్ఞాన నౌక. మహాపాప సముద్రం ఉన్నదనుకోండి, ఈ పాప సముద్రంలో ఉన్నప్పటికీ ఎవరు ఏం కంగారు పడబాకండి, చక్కని జ్ఞానం అనేటువంటి తెప్ప తెచ్చుకోండి, అవలీలుగా దాటవచ్చును అంటున్నారు చూడండి. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞాన ప్లవే నైవృజనం సంతరిష్యసి. వాల్మీకి చూడండి, పూర్వాశ్రమంలో ఎంత ఎటువంటి కార్యములు చేసినారో మీకు తెలుసు కదా. కానీ ఆ రామనామం, ఆ తారకాన్ని చక్కగా భక్తితో జపం చేసినారు, హృదయాన్ని పరిశుద్ధం చేసుకున్నారు, ఆత్మజ్ఞానం వారికి చక్కగా కలిగింది. తాను ధరించడమే కాకుండా లోకాన్నంతటిని ధరించినారు, రామాయణం అనేటువంటి మహాకావ్యాన్ని రాసినారు, యోగ వాసిష్టం అనేటువంటి అద్భుతమైన ఆత్మజ్ఞాన సంబంధ గ్రంథాన్ని రాసినారు. ఏమండి ఈ పరిణామం ఎట్లా వచ్చింది చెప్పండి అది. కనుక పూర్వతుంది పాపం చేయని, ఏమైనా చేయనండి, ప్లీజ్ డోంట్ కేర్. ఇప్పుడు చేయవలసింది శుద్ధమైనటువంటి కార్యం, వాటిని కడిగి వేసి నూతన మార్గంలో ప్రవేశిస్తాం. చూడండి ఎంత ధైర్యం ఇస్తున్నారు చూడండి. కొందరు పాపులు ఏడుస్తున్నారు, వాళ్ళని కొందరు నిరుత్సాహపరుస్తున్నారు. ఏమో నువ్వు పో, నువ్వు మంచి కులం కాదు, పెద్ద కులం కాదు, నువ్వు ఊరు బయటకు పో, ఈ పల్లెకి పో, ఆ పల్లెకి పో, నువ్వు ఇక్కడ ఊళ్ళో గుళ్ళోకి రావటానికి లేదు అధికారం నీకు. ఈ విధంగా చెప్తుంటే ఎంత నిరుత్సాహపడతాడు చెప్పండి. భగవద్గీతలు అట్లా చెప్పనే లేదు, ఉత్తమమైన ఉపనిషత్తులు అట్లా చెప్పనే లేదండి. ఏ మతమైనా ఏ జాతి అయినప్పటికీ ఎవరైనప్పటికీ కూడా తరించడానికి అవకాశం ఉందండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానం అనేటువంటి నౌక కనుక తెచ్చుకుంటే పాప సముద్రం కూడా అవలీలగా దాటవచ్చును. ఇప్పుడు నాలుగవది జ్ఞాన అగ్ని చూడు. జ్ఞాన అగ్ని ఇంకొకటి ఉందండి, జ్ఞాన ఖడ్గం. అదైతే ఈ అధ్యాయం పూర్తి అయిపోతుంది. జ్ఞాన అగ్ని యథైధాంస సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథ. అనేక జన్మల్లో చేసిన కర్మ పేరుకుని పోయిందండి అక్కడ, దాని పేరు సంచితం. సంచిత కర్మ అనేటువంటిది కొండలాదిగా ఉన్నదండి, దాంట్లో నుంచి కొద్దిగా కర్మ తీసుకుని ప్రారంభం ఒక శరీరాన్ని ధరించి ఈదుకుంటున్నాడు సంసారం. ఇప్పుడు ఆ సంచిత కర్మ అంతా నశిస్తే తప్ప జన్మరాహిత్యం కలగదు. ఎట్లా నశించాలి దానికి కృష్ణ పరమాత్మ ఉపాయం చెప్తున్నాడు. యా కట్టెలు, కొండలాదిగా కట్టెలు ఉన్నాయనుకోండి, నిప్పురవ, ఒక నిప్పురవ దాని కింద పెట్టండి చాలు. ఎంత చక్కని ఉపాయం. ఏమిటి నిప్పురవ? జ్ఞానాగ్ని. జ్ఞానం అనేటువంటి అగ్ని చేత కర్మకట్టెలన్నీ ధ్వంసమైపోతాయని మనకి వాగ్దానం చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమ, గ్యారంటీగా చెప్పేస్తున్నారు. యథైధాంస సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి. ప్లీజ్ అండర్లైన్ సర్వకర్మ. ప్రారంభం కూడా ఎగిరిపోతుందండి, అయితే నామకార్థంగా ఉంటుంది అనుకోండి శరీరం, ఏమి బంధనం ఉండదండి. సర్వకర్మాణి అన్ని భస్మం అయిపోతాయి. ఎవరికి? జ్ఞాన అగ్ని కలవారికి. అది జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఇంకొకటి ఉందండి జ్ఞాన ఖడ్గం. చెప్పి మానవునికి ఈ కార్యక్రమం మనం ఆచరణలో పెడుతుంటే అనేక సందేహాలు వస్తాయి, అనేక సందేహాలు వస్తాయి. వచ్చినప్పుడు ఏమి కన్ఫ్యూషన్, కంగారు పడకూడదండి. సరే ఇది న్యాచురల్, ఎందుకంటే ఈ మార్గం కొత్తది కాబట్టి, ఆధ్యాత్మిక మార్గం అందరికీ, దీంట్లో అనేక సందేహాలు రావచ్చును. ఏమి కంగారు పడకుండా మహనీయులు చెప్పిన వాక్యం మీద ఫెయిత్, విశ్వాసం కలిగి ఆ విశ్వాసంతో మీరు ప్రొసీడ్ కాండి. ఏమండి నేను గుడ్డిగా ఎట్టా నమ్మేది అని ఎవరైనా అడిగితే, అయ్యా గుడ్డి నమ్మకమో ఏ నమ్మకమో అది కొంచెం దూరంగా పెట్టండి, ముందు నమ్మండి, ప్రొసీడ్. ప్రొసీడ్ అయిన తర్వాత మీరు ఫలితం మీకే తెలుస్తుంది అది. సరే మీరు దాని యొక్క ఫలితములు వెంటనే తెలుసుకుంటారు. ఇది కేవలం కపోల కల్పితమైనటువంటి ప్రోగ్రామ్ కాదండి. ఈ స్పిరిచువల్ ప్రోగ్రామ్ ఉన్న చూడండి, అది థియరటికల్ కాదు, ప్రాక్టికల్. ప్రత్యక్షావగమం ధర్మ్యం అని గీతలో చెప్పింది. యూ కెన్ సీ గాడ్ డైరెక్ట్లీ, యూ కెన్ రియలైజ్ గాడ్ హియర్ అండ్ నౌ అని చెప్పి పెద్దలంతా బోధిస్తుంటే మనం ఎందుకు ట్రై చేయకూడదు? ముందు నమ్మకం చూడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. లాస్ట్ లో చెప్పిన శ్లోకం అనేది, నాయన అర్జున
జ్ఞానం ఎట్లా కలుగుతుందంటే పెద్దల మీద, గురువు మీద, దైవం మీద, తన మీద, శాస్త్రం మీద విశ్వాసం. నాలుగు విశ్వాసములండి, మన జ్ఞాపకం పెట్టుకోండి. ఫెయిత్ అపాన్ ది మాస్టర్, ఫెయిత్ అపాన్ గాడ్, ఫెయిత్ అపాన్ స్క్రిప్చర్స్, ఫెయిత్ అపాన్ హిమ్సెల్ఫ్. అది గురువు మీద, దైవం మీద, శాస్త్రం మీద, తన మీద విశ్వాసం. ఎవరికి అంత విశ్వాసం ఉన్నదో నాలుగిటి మీద అద్భుతమైనటువంటి పరిణామాలు కలుగుతాయండి. సరే, మొదటి పెడుతుంది. ఇప్పుడు చూడండి, ఆధ్యాత్మిక రంగంలో మొదలు పెట్టంగానే ఇది నిజమా, అది నిజమా, ఇది సత్యమా, అది సత్యమా, అసలు కృష్ణుడు ఉన్నాడా, గీత చెప్పాడా, చెప్పింది ఫలితం వస్తుంది. ఎందుకండి ఇదంతా? ఈ సరే కృష్ణుడు చెప్పాడు, నమ్మండి, నమ్మిన తర్వాత దాన్ని ఆచరించండి, మనకు ఫలితం కలకపోతే అప్పుడు అడగండి. రామకృష్ణ పరమహంస గారిని వివేకానంద ఎన్నో ప్రశ్నలు అడిగారండి, కానీ పరమహంస గారు నాయన సాధన చేయి, నాలుగు సంవత్సరములు నేను చెప్పిన సాధన చేయి, తర్వాత అడుగు అన్నారండి. వివేకానంద తర్వాత అడగలేదండి. అన్ని అనుభవాలు వారికి కలిగిపోయినాయి, సందేహాలన్నీ తొలగిపోయింది. అర్జునుడు గారు అన్నట్టు, నష్టో మోహ స్మృతి లబ్ధా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితో స్నిగత సందేహ కరిష్యే వచనం తవ అన్నారు వివేకానంద. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కని వాక్యం అంటే, ఈ ఆధ్యాత్మిక విషయం ఎట్లా అనుభవానికి వస్తుంది? ఇప్పుడు జ్ఞానాన్ని గురించి చక్కగా చెప్పారు కదా, ఈ జ్ఞానం ఎట్లా వస్తుందంటే, తత్ స్వయం, ఈ జ్ఞానం అనేది అన్నిటికంటే చాలా గొప్పది అంటున్నారు సార్. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. స్వయం, ప్లీజ్ అండర్లైన్. ఈ ఆత్మజ్ఞానం ఎట్లా లభిస్తుందంటే, గురువు గారు బోధిస్తారు, పెద్దలు బోధిస్తారు, ఆచరించవలసింది ఎవరు? స్వయం. తాను స్వయంగా ఆచరణ చేయాలండి. ఇప్పుడు చాలా దుఃఖాలు ఉన్నాయండి, ఇతరుల చేత తొలగిపోతాయి. ఆకలి దుఃఖం తాను భోంచేస్తే తప్ప తీరదండి. శంకరాచార్యుల వారు ఇదే విషయం, మస్తకన్యస్త భారాదే దుఃఖమన్యే నివార్యతే. నీ శిరస్సు మీద కట్టెలు మోపుంటే ఇతరులు తీసి నీకు ఆనందం కలుగు చేస్తారు. మీకు ఆకలైతే వాళ్ళు ఏం చేస్తారు? మీరు అన్నం తినాలి. క్షుధాది కృత దుఃఖంతో వినాశ్వేనకీనచితు, ఆకలి దుఃఖం. మనం మనం స్వయంగా ముద్ద నోట వేసుకుని ఆకలి తీర్చుకోవాలి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం ఎట్లా కలుగుతుందంటే, స్వయం అన్నాడు, తాను స్వయంగా సాధన చేయాలి, లేకపోతే ఎట్లా పోతుందండి దుఃఖం? ఇప్పుడు ఈ కాలంలోనండి సోమరితనం ఎక్కువైపోయింది, కొందరు శిష్యులు సరైన ప్రయత్నాలు చేయటం లేదు, అందువల్ల గురువు పొందినటువంటి అమోఘమైనటువంటి స్థితిని వీళ్ళు పొందలేకపోతున్నారండి. ఒక ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన విషయం చెప్తున్నాను. పిల్లవాడు అల్లరి చేశాడండి, మాస్టర్ గారు శిక్ష విధించారు. చిన్న క్లాస్ అండి, ఎలిమెంటరీ క్లాస్, శిక్ష విధించాడు. ఏం శిక్ష తెలుసండి? రై, నువ్వు పొరపాటు చేశావు, తప్పు చేశావు, మూడు గుంజళ్ళు తీయరా అన్నాడండి. గుంజళ్ళు అంటే బస్కీలు అంటారేమో ఇక్కడ, మూడు బస్కీలు, ఈ చేత్తో ఈ చేయి పట్టుకుని, ఈ చేయి పట్టుకుని కూర్చుని లేవాలండి, దాని పేరు బస్కీ అంటారు. ఆ వైపు అండి, సర్కార్ జిల్లాలో గుంజళ్ళు అంటారండి ఇది. రే నాయన నువ్వు తప్పు చేసావు, మూడు బస్కీలు తీరా అన్నాడు. సార్, బస్కీ అంటే ఏమిటి అన్నాడు వాడు. మరి వాడు తెలియకపోతే ఎట చేస్తాడా శిక్ష చెప్పండి? ఇది తెలిపితే మాస్టర్ గారు చేసి చూపించాల్సిందే, తప్పదు. ఇంకే జాగ్రత్తగా చూడరా అని ఈ చేత్తో ఈ చేయి పట్టి, ఇదిగో ఇట పట్టుకో, కూర్చుని లే, దాని పేరు బస్కి అన్నాడు. సార్, లేచేటప్పుడు ఎంత స్పీడ్తో లేవాలో చూడలేదండి, ఇంకొకసారి చూడండి. మాస్టర్ గారు ఏమన్నారు? మూడు బస్కీలు తీరా అన్నాడు. చూడండి వీడేం చేస్తున్నాడు. స్వామి, ఆ స్పీడ్ ఎంత స్పీడ్తో లేవాలో తెలియదు, ఇంకొకసారి చూపించాడు. మళ్ళీ మరి చూపించకపోతే వాడట చేస్తాడు? మళ్ళీ ఇట్లా పట్టుకుని లేచాడండి మాస్టర్ గారు. తీయరా మూడు గుంజళ్ళు, మూడు బస్కీలు అన్నారు. సార్, ఈ చేత్తో ఈ చేయి నేను సరిగా చూడలేదండి, ఈ దేన్ని పట్టాలో నేను చూడలేదు సరిగా, ఇంకొకసారి చూపించండి అన్నాడు. అప్పుడు మాస్టర్ గారు ఈ చేత్తో ఈ చెవిరా అని ఇట్లా కూర్చొని లేచాడండి. తీరా మూడు బస్కి. సార్, మన ఇద్దరులో ఎవరో ఒకటి తీస్తే చాలదా అన్నాడు వాడు. వాడు ఏ ముహూర్తంలో పుట్టాడో మాస్టర్ గారి చేత మూడు బస్కీలు తీయించాడండి వాడు. ఇది ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇది చల్లదండి. సరే, ఎవడ అవస్థ వాడు పడాల్సిందే. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ స్వయం అన్నారు. ఈ ఆత్మజ్ఞానం ఎట్లా కలుగుతుందంటే, తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతే. ఎవరికి వస్తుంది ఇది? శ్రద్ధ కలిగిన వారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అతిరేనాధిగచ్చతి కాలేనాత్మని విందతే. ఈ ఒక్కదానికి చెప్పి నేను విరమిస్తున్నాను ఈ అధ్యాయం. కాలేన, అర్జున ఇది కనుక సాధన చేస్తుంటే ఎప్పుడు మోక్షం అందుతుందని చెప్పి మీరు అడిగితే, కాలేన ఇన్ కోర్స్ ఆఫ్ టైం యూ విల్ గెట్ సాల్వేషన్, ఇన్ కోర్స్ ఆఫ్ టైం అని చెప్పేశారని. అది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ఏ టైము? వీడి సాధన మీద. వీడి కనుక తీవ్రమైనటువంటి సాధన చేస్తే త్వరలోనే మోక్షం వస్తుంది, నెమ్మదిగా ఆలస్యం చేస్తే కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు. చూడండి, కాలేనాత్మని విందతే. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న, మీరు విజయవాడ పోతున్నారండి, ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి విజయవాడ పోతున్నారు, ఒక ఆయనతో చెప్పారు ఇది. ఏమంటే, నేను విజయవాడకి పోతున్నాను, ఎప్పుడు చేరతాను,
అని మీరు ఎవరినైనా అడిగితే వాడు ఏం చెప్తాడు చెప్పండి. ఏం చెప్తాడు? ఏ వాహనం మీద పోతున్నావో చెప్పవయ్యా అంటాడు కదండి. మీరు గనక ఎద్దుబండి మీద వెళితే 15 రోజుల్లో విజయవాడ చేరతారు, గుర్రబండి మీద పోతే 7 రోజుల్లో చేరతారు, మోటార్ మీద పోతే 8 గంటల్లో చేరతారు, విమానం మీద పోతే 10 నిమిషాల్లో చేరతారు, రాకెట్ మీద పోతే 2 నిమిషాల్లో చేరతారు, కదలకపోతే ఇక్కడే పడి ఉంటారు. లేకపోతే ఏమిటండి సిల్లీ క్వశ్చన్, సిల్లీ క్వశ్చన్. నేను ఎప్పుడు చేరతానా విజయవాడ? దానికి అర్థం ఉందా? అదేవిధంగా నేను మోక్షం ఎప్పుడు పోతానని చెప్పి శిష్యుడు గురువు గారిని అడిగితే ఏం చెప్పగలడు? నువ్వు సాధన ఎట్లా చేస్తావు, ఏ విధంగా నువ్వు నియమాలను ఆచరణలో పెడుతున్నావు, నీ దుర్గుణాలు ఏమైనా పోగొట్టావా అని గురువు గారు ప్రశ్న చేస్తారు. ఏమీ లేకుండా సాధన లేకుండా మోక్షం పొందాలంటే సామాన్యం అండి. కనుకనే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతే అని శ్రద్ధ కలిగిన వాడే మోక్షం పొందుతాడు, సాక్షాత్కారం పొందుతాడని చక్కగా ఈ జ్ఞాన యోగంలో ప్రతిపాదించి ఈ అద్భుతమైనటువంటి జ్ఞాన యోగాన్ని విరమించినారు. భవమాన సుదుడు మట్టు భవమాన సుదుడు మట్టు మానార విందములకు నీ నామా రూపములకు నీ చెయ మంగళోరమణి నామా రూపములకు శేఖరీ నామారూపములకు ప్రహరాద నారదాది ప్రహరాద నారదాది భక్తులు మగడు తుండగని నామారూపములకు రాజీవ నయన చాగర నామారూపములకు నీచేయ